హలో అండి గారు రచించిన వరుడు కావలెను అనే నవలా శిక్షికతో మీ ముందుకు చదువుతున్నది రాధిక ఇక కథలో పెడితే భానుడు తన లేలేత కిరణాలతో జగతిని స్పృశిస్తూ సముద్ర గర్భం నుండి గగనతలంలోకి మెల్లిమెల్లిగా వస్తున్నాడు నేను కూస్తే కానీ సూర్యోదయం అవ్వదులే అని విర్రవీగే ఆ కోడి కిరణాలు చుర్రుమనేసరికి మత్తు వదిలి మెడసారించి కూతబెట్టింది పాపం దానికేం తెలుసు ఎప్పుడో తెల్లవారిందని సాగర్ అద్దం ముందు నిల్చుని తన శరీర ఉత్సవాన్ని అందాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు ఇలా మురిసిపోవటం కొత్త కాదు రోజు తన దైనందిన కార్యక్రమాల్లో ఇది ఒకటి సాగర్ది అందమైన పర్సనాలిటీ అందంగా నవ్వుతాడు అతడి కళ్ళకి మంచి ఆకర్షణ గుణం ఉంది ఏ స్త్రీ అయినా అతడిని చూశాక మనస్సు పారేసిపోక తప్పదు అతనితో పొందు కోరుకోక మానదు ఒక మాటలో చెప్పాలంటే అంత అందమైన శరీరాకృతిని చూసి మగవాళ్లే చెలించిపోతారు సాగర్కి ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగం మాటకారి చిరునవ్వుతో చిలిపి మాటలతో ఇతరులను ఇట్టే ఆకర్షించగలుగుతాడు ఇంకా పెళ్లి కాలేదు ఎవరినీ ప్రేమించలేదు ప్రేమించి పెళ్లి చేసుకుందామనే ఆలోచన లేదు కానీ తన ఆశలకు ఆశయాలకు ఆలోచనలకు తగ్గ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు ఇప్పటికీ ఇరవై ఆరుసార్లు పెళ్లిచూపులకు వెళ్లాడు అందమైన ఆ పురుషుడు ఏ అమ్మాయి నచ్చలేదు ఇప్పుడు మరో అమ్మాయిని చుట్టానికి బయలుదేరుతున్నాడు అయ్యా సాగర్బాబు త్వరగా రావాలి అవతల దుర్ముహూర్తం వచ్చేస్తాది పేరయ్య శాస్త్రి పిలుపుతో సాగర్ చివరిసారిగా అద్దంలో చూసుకుని యువతలకొచ్చాడు మంచి ఒడ్డు కొడుగు ఉన్న కొడుకును చూసి విశ్వనాథం మురిసిపోయాడు కాని వాడి గల ఒకే ఒక్క దుర్గుణం మంకు వలన ఇన్ని సంబంధాలు చూడవలసి వస్తోంది ఈసారైనా అమ్మాయి నచ్చితే బావుండు అని తనలో తానే అనుకుని భారంగా నిట్టూచ్చాడు విశ్వనాథంకి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు స్కూల్ టీచర్గా రిటైర్ నాటికి ఇద్దరి కూతుళ్లకి పెళ్లిళ్లు చేసేశాడు అప్పటికింకా కొడుకు సాగర్కి ఉద్యోగం రాలేదు రిటైర్ అయ్యాక వచ్చే సొమ్ము పిల్లల పెళ్లిళ్లకి చేసిన అప్పులు తీరడానికి చాలేదు అదృష్టం బాగుండి ఎంఎస్సీ కంప్లీట్ చేసిన మరు సంవత్సరమే సాగర్కి ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది అప్పటి నుండి తన జీతంతో తండ్రికి వచ్చే పెన్షన్తో పెళ్లిళ్లకి చేసిన అప్పులకి వడ్డీలు కడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తమ అప్పులు తీరాలంటే ఏదైనా లాటరీ తగలాలి లేదంటే లంకబిందెలైనా దొరకాలి కాదంటే ఈ కనికరించి కనుక వర్షం కురిపించాలి సాగర్ తన మేనమామ కూతురు రాధను పెళ్లి చేసుకుందామనే అనుకున్నాడు ఇది ఇంట్లో వాళ్ళందరికీ సమ్మతమే అయితే చివరి నిమిషంలో సాగర్కి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అటువంటి ఆలోచన రావటానికి కారకులు స్నేహితులు సహోద్యోగులు నీ పర్సనాలిటీకి లక్షల లక్షల కట్నం ఇస్తారు అన్నాడు ఓ స్నేహితుడు ఏ కోటీశ్వరుడి కూతురునో పెళ్లి చేసుకుని అలా అలా ఎదిగిపోవాలి గాని ఇదే ఒకటి ఇంకా మేనరికం గీనడికం అంటూ కూర్చుంటావు అంటూ ఓ కొలీగ్ నీ అందానికి తోడు బ్యాంకులో ఉద్యోగం ఎవరైనా కోరినంత కట్నం ఇచ్చి పిల్లనిస్తారు ఈ రోజుల్లో బంట్రోత్ గాడు తీసుకుంటున్నాడు వేలకి వేలు కట్నం అంటూ మరో స్నేహితుడు మిస్టర్ సాగర్ నువ్వేమైనా చెప్పుగాని నీ నిర్ణయం బాగోలేదయ్యా ఆరడుగుల అందగాడివి పైగా రేపు మాపో ప్రమోషన్ కొట్టేస్తా ఇదేమిటోయ్ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవటం మగజాతికే అవమానం అదంతా ఎందుకు మన సబ్ స్టాఫ్ అప్పారావుని చూడు ఇలా జాయిన్ అయ్యాడో లేదో అలా యాభై వేలు కట్నం నొక్కేసి పెళ్లి చేసుకొచ్చాడు చిచి అని ఓ సీనియర్ ఆఫీసర్ జీవితం గురించి సరైన అవగాహన లేనివారు స్థిరమైన అభిప్రాయాలు తీసుకోలేని వారు గాలికి ఊగే గడ్డి పోచల్లా ఊగుతారు సాగర్ తీసుకునే నిర్ణయానికి ఇంట్లో వారందరూ ఆశ్చర్యపోయారు ఏం ఏం తక్కువైందని చేసుకొని అంటున్నావు తల్లి రాజ్యలక్ష్మి నిలదీసి అడిగింది అమ్మా ఏం తక్కువైందని కాదు ఒక్కసారి ప్రపంచాన్ని చూడు ఆడపిల్లల తల్లిదండ్రులు లక్షలు చేతపట్టుకుని తిరుగుతున్నారు మా మా లాంటి యువకుల కోసం సాగర్ చిన్నగా నవ్వుతూ చెప్పాడు బాబు నా మాట వినదా రాధ ఎవరో కాదు నా తమ్ముడి కూతుర్రా దాన్ని ఇంటి కోడలిగా చేసుకుంటానని మాటిచ్చాను మా మాట కాదనకు నీ మేనమామ మనస్సు కష్టపెట్టకు అది అసలే పిచ్చిది నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది దాని ఆశలు బొమ్ము చేయకు అమ్మా నువ్వు యదార్థాన్ని గ్రహించటం లేదు ఒక్కసారి మన ఇంటి పరిస్థితి ఆలోచించు చెల్లెళ్ల పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు వాటికి వడ్డీలు కట్టలేక ఎంతలా సతమతమవుతున్నామో నీకు తెలియంది కాదు అయినా పెళ్లి విషయంలో నా కొన్ని అభిప్రాయాలున్నాయి పెళ్లి అంటూ చేసుకుంటే కట్నం తీసుకుని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను తన కొడుకు తీసుకునే ఈ నిర్ణయానికి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు నవ్వాలో ఏడవాలో తెలియలేదు ఈనాడు ఎక్కడ చూసినా వరకట్న నిషేధం అని ప్రజలు ప్రభుత్వం నరుస్తుంటే తమ కొడుకు మాత్రం కట్టం తీసుకోనిదే పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేయటం చూసి ఆ తల్లిదండ్రులు నోటమాట రాక మిన్నకున్నారు బ్రహ్మచారి ముదిరినా బెండకాయలు ముదిరినా ఎందుకు పనికిరావంటారు కానీ బ్రహ్మచారి విషయం ఎలా ఉన్నా ముదిరిన బెండకాయలు దొండకాయలు మాత్రం ఏదో విధంగా కనీసం పులుసులోకైనా ఉపయోగపడుతున్నాయి ఆడపిల్ల పెళ్లి కోసం తండ్రి చెప్పులరిగేలా తిరిగాడంటే అర్థం ఉంది అందరూ హర్షిస్తారు కానీ మగపిల్లవాడి పెళ్లి కోసం ఇంతమందిని చూడటం ఇన్ని ఊళ్ళు తిరగటం వింతగా అనిపించదు సాగర్ ఇంతవరకు ఇరవై ఆరుగురు అమ్మాయిని చూశాడు పెళ్లి చూపులనే పంతో పాపం అతగాడి టేస్ట్కి ఏ అమ్మాయి సరిపోలేదు కొందరు లావుగా గున్న ఏనుగుల్లా ఉన్నారని మరికొందరు సన్నగా గాల్లో ఎగిరే గుర్రాల్లా ఉన్నారని నల్లగా కాకిలా ఉన్నారని తెల్లగా పాలిపోయినట్లుగా ఉన్నారని నవ్వు బాగా లేదని ముక్కు చిన్నదిగా ఉందని ముక్కని ఇలా లేని వంటకం ఎంత రుచిగా ఉంటేనే ఒకవేళ గ్రహాలన్నీ బాగుండి ఏ అమ్మాయినా నచ్చితే వాళ్ళిచ్చే కట్నం నచ్చక వెనక్కి వచ్చేసేవాడు మనందమైన బ్రహ్మచారి పురుషాధిక్యత గల ఈ సభ్య సమాజంలో పెళ్లి చూపులు అనే ఈ నికృష్ట ఆచారం వలన స్త్రీని సంతలోని పశువును చూసినట్లు చూస్తున్నారు జడ ఎంత పొడువుంది అమ్మాయి శరీరం మీద ఏమైనా మచ్చలున్నాయా అని వీపు మీద భుజాలు తొడలు చూడటం అదైనా చాటుకు తీసుకువెళ్లి చూడటం కాదు పిండి వంటలొచ్చా పాటలు పాడగలవా నాట్యం చేయగలవా అంతేకాకుండా అమ్మాయి ఏ కాలేజీలో చదివాబు అమ్మాయిల కాలేజా అబ్బాయిల కాలేజా మరికొందరైతే ఎవరినైనా ప్రేమించావా నీ మేనమామలతో బావలతో సరదాగా ఉంటావా ఇంతకీ నీవు కన్యవేనా ఇవ్వండి అమ్మాయిని చుట్టానికి వెళ్లే పెద్ద మనుషులు చేసే పనులు వేసే ప్రశ్నలు ఇంత జరుగుతున్న ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమీ మాట్లాడరు ఏదో రకంగా ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేయాలనే ఆలోచన ఆత్రిత తప్ప ఇక్కడ మానాభిమానాలకి గౌరవ మర్యాదలకి తావులేదు ఎందుకంటే ఆడపిల్లల తండ్రి ఈ సమాజంలో ఓ నికృష్టపు జీవి ఏవైనా భరించాలి చివరికి అవతలి వాళ్లు కాండ్రించి ఊమ్మినా సహనంతో చిరునవ్వుతో తుడుచుకోవాలి తప్పదు మరి కుమ్మరి ఇంట కుండను చూడటానికి ఎంతో మంది వస్తారు చూస్తారు వెడతారు కారు హార్న్ విని వచ్చేశారు వచ్చేశారు తనలో తాను అనుకుంటూనే బయటికి అని ఆతృతగా గుమ్మల్లోంచి బయటకొచ్చాడు కారులోంచి దిగిన విశ్వనాథం రాజ్యలక్ష్మి సాగర్ పెరయ్య పేరయ్య పేరయ్య శాస్త్రిలను సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకువెళ్లాడు సుబ్బారావు అబ్బాయిలిద్దరూ చదువుకుంటున్నారు తాలూకు ఆఫీసులో పనిచేస్తున్న సుబ్బారావు బాగానే సంపాదించాడు పెద్దమ్మాయికి లక్ష వరకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అయ్యా సుబ్బారావు గారు ఈయన విశ్వనాథం గారని వీరిని గురించి మీకు ముందే చెప్పాను ఇదిగో వీరి అబ్బాయి సాగర్ ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం మీ గురించి మీ మంచి మర్యాదల గురించి వీరికంతా చెప్పాను అని పేరయ్య శాస్త్రి ఇరువురిని పరిచయం చేశాడు వారి వారి పరిచయాలయ్యాక కూల్ డ్రింక్స్ వచ్చాయి ఈలోగా సుబ్బారావు భార్య సత్యవతి పెద్ద కూతురు రమణిని తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టింది కూల్ డ్రింక్స్ తాగుతూనే అమ్మాయిని చూడసాగారు అమ్మాయి విశ్వనాథం రాజ్యలక్ష్మిలకు బాగా నచ్చింది అమ్మాయి బాగుందో అని పురించేలా పెరేయ శాస్త్రి వైపు చూశారు విశ్వనాథం అది గమనించి పెరేయ శాస్త్రి ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు సాగర్ కూల్ డ్రింక్ కూల్గా సిప్ చేస్తూ కూల్గా రమణిని చూస్తున్నాడు రమణి తలదించుకుని ముద్దమందారంలా కూర్చుంది తలెత్తి విశాలమైన సాగర్ సాగర్ని చూద్దామని రెండు సార్లు ప్రయత్నించింది కానీ సాగర్ తననే చూస్తున్నాడని గ్రహించి విన్నకుంది చాలామంది పెళ్లి చూపుల టైంలో అమ్మాయిని కింద కూర్చోబెడతారు అందరూ కుర్చీలో కూర్చుంటే ఈ అమ్మాయి ఏదో నేరం చేసినట్టు కింద కూర్చోవటం తనకు కాబోయే జీవిత భాగస్వామిని కల్లరా చూసుకునే అవకాశం లేదు ఎందుకంటే సిగ్గు అణుకువా స్త్రీ ఆభరణాలు ఒక పరాయి మగవాడిని అంతమందిలోనూ ఏ స్త్రీ అయినా బరితెగించి చూడగలదా అలా ఎంతమంది అమ్మాయిలు తనని చూడటానికి వచ్చే అబ్బాయిలను చూస్తున్నారు అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది సంగీతం ఏమైనా నేర్పించారా రాజ్యలక్ష్మి అడిగింది లేదండి ఏవో లల్లాయి పదాలు పాడుతుంది చేతులు నలుపుకుంటూ చెప్పింది సత్యవతి ఎంతవరకు చదివా విశ్వనాథం ప్రశ్న బీఎస్సీ కూల్గా సమాధానం ఇచ్చింది రమణి నిజానికి అమ్మాయి తాలూకు వివరాలు ముందుగానే తెలుసుకుంటారు ఆ వచ్చేవాళ్లు ఏదో ఫార్మాలిటీ కోసం ప్రశ్నలు వేస్తారు అని అనుకుంటే పొరపాటే అమ్మాయి నాట్యం చేస్తుందా సంగీతం నేర్చుకుందా అంటే అవి అంత అవసరమా అని అనుకుంటారు చక్కగా కాపురం చేసుకునే అమ్మాయికి ఈ సంగీతం ఈ నాట్యం దేనికి పనికిరావు అమ్మాయికి నాట్యం వచ్చి ఉంటే ఆమె నడక బాగుంటుందని సంగీతం నేర్చుకుంటే గొంతు సన్నగా కోకిల్లా ఉంటుందని ఇవేవీ లేనప్పుడు అమ్మాయిని కాసేపు మాట్లాడిస్తారు అలా నడిచి రమ్మంటారు సాగర్ చిన్నగా దగ్గి ఖాళీ కూల్ డ్రింక్ సీసా కింద పెట్టడానికి రమణి వైపు చూస్తూ కాస్త వంగాడు అప్పుడు రమణి కూడా సాగర్ని సాగర్ని త్రీగంట చూసింది అది గమనించిన సాగర్ కన్ను గీటాడు అలా సాగర్ తనను చూసి కన్ను గీటగానే ఏం చేయాలో తెలియక మొహమాట కొద్దీ చిన్నగా నవ్వింది ఆ మొహమాటపు నవ్వు తన కొంప ముంచిందని తర్వాత తెలుసుకుంది రమణి ఒరే సాగర్ అమ్మాయి మాకు నచ్చింది నీ అభిప్రాయం కూడా చెప్తే బావుంటుంది నువ్వు అంటే అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడేసుకుందా అని అన్నట్లుగా విశ్వనాథం సాగర్ మొహం వైపు చూశాడు సాగర్ చిన్నగా నవ్వి మనం ఇంటికెళ్ళి ఉత్తరం రాద్దాం అన్నాడు సాగర్ ఎలా అన్నాడంటే వాడికి నచ్చలేదనే విషయం ఆ తండ్రికి బాగా తెలుసు అందుకే సాగర్ వైపు గుర్రుగా చూసి ఇక లేద్దాం అని కుర్చీలోంచి లేచాడు విశ్వనాథం అతడితో పాటే మిగతా వారు విశ్వనాథం గారు ఒక్క మాట చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం ప్రకారం మీకు అమ్మాయి నచ్చిందనే అనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు గారు మేమింటికెళ్లాక ఉత్తరం రాస్తాం కాదంటే ఏదో విషయం ఇదో శాస్త్రి గారితో కబురు పంపిస్తాం అని మొహమాట పడుతూనే అన్నాడు విశ్వనాథం ఆడపిల్ల తండ్రి ఆవేదన ఆతృత మీకు తెలియంది కాదు బాబు సాగర్ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి నేను ఆ ఏర్పాట్లు చేస్తాను సుబ్బారావు వేడుకోలుగా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగోలేదు సాగర్ కాస్త చిరాగ్గా అన్నాడు అయ్యో ఎంత మాట మగమహారాజులు మీ నుంచి వచ్చే ఉత్తరంలో ఏముంటుందో నాకు బాగా తెలుసు అందుకే అందుకేనండి మీరు ఉత్తరంలో రాసేదేదో ఇక్కడ చెప్పమంటున్నాను సుబ్బారావు గారు మీరు ఆవేశపడద్దు ఇవి చాలా సున్నితమైన విషయాలు సుబ్బారావు చేతులు గట్టిగా నొక్కి మాకు సెలబిప్పించండి అన్నాడు విశ్వనాథం విశ్వనాథం గారు మీ గురించి విన్నా కట్నకానుకల గురించి మీరు సంకోచించవద్దు మిగతా లాంఛనాలు ఎలా ఉన్నా లక్ష వరకు రొక్కం ఇవ్వగలను మరి నసుకుతూ అన్నాడు సుబ్బారావు సాగర్ అలా పక్కకి తీసుకెళ్లి తన అభిప్రాయం చెప్పాడు చూడండి మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నా అందానికి పర్సనాలిటీకి తగ్గట్టుగా నా భార్య ఉండాలి మీ అమ్మాయి బాగుంది కానీ లోపాలు మీ దగ్గర చెప్పడం సబబు కాదు మీ అమ్మాయి కాస్త పొట్టి ఆడది నవ్వితే వెనెల కురిసినట్లుగా ఉండాలి కానీ నవ్వినప్పుడు మీ అమ్మాయిని చూడలేం ఎందుకంటే ఎగుడు దిగుడు పళ్లల్లో చాలా అసహ్యంగా ఉంది ఏమిటో ఈ మనుషులు వీళ్ళ మనస్తత్వాలు పిల్ల బాగుంది కట్నం బాగోలేదు అని కొందరు మరి ఈ రెండూ బాగున్నాయి అన్న వ్యక్తి ఎవరు ఎవరో ఉంటారు తలకుమాసిన విధవ మగాడి అంద చందాలు తెలుపు నలుపులతో సంబంధం లేదు ఆడపిల్లలు గలవారికి మగాడైతే చాలు సుబ్బారావు సాగర్ని వింత జంతువులు చూసినట్టు చూసి మీరు రండి అని రెండు చేతులు జోడించాడు సుబ్బారావు గారు నన్ను క్షమించాలి మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను అబ్బాయికి నచ్చినప్పుడు చేసేది ఏమీ లేదు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అంటారు మీ అమ్మాయికి ఏ ఇంట పడాలని రాసి ఉందో ఏమో ఇక నేను వెళ్లేస్తాను ఉంచండి పెరేయ్య శాస్త్రి నొచ్చుకుంటూ బయలుదేరాడు ఇలాగే చేస్తే వీడికి ఈ జన్మకి కాదు చూడు దుంపలా ఎన్ని సంబంధాలు తెచ్చాన్రా సెంచరీ కొడతాబెట్రా అక్కుపక్షి పేరయ్య శాస్త్రి దారి పడవునా సాగర్ని లోపల తిట్టుకుంటూ కూర్చున్నాడు విశ్వనాథం పేపర్ చూస్తున్నాడు ఉదయం చూసిన పేపర్ అయినా మనస్సు బాగోలేక పేపర్లోని వివాహ వేదిగా చూస్తున్నాడు విశ్వనాథం తన ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఎక్కువగా శ్రమించలేదు కానీ ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం తెగ తాపత్రయ పడవలసి వస్తుంది వాడిది అదే మనస్తత్వము గాని ఈ అమ్మాయి నచ్చటం లేదు నమస్కారం అయ్యా నమస్కారం పేరే శాస్త్రి వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శాస్త్రి గారా చిన్నగా నవ్వి రండి రండి మీకు చాలా శ్రమ కలుగ చేస్తున్నా నా కూతుళ్లకి సంబంధాలు మీరే చూశారు అలాగే మీ చేతులతోనే అబ్బాయి కూడా చూస్తారని అన్నాడు విశ్వనాథం అయ్యా మీ అబ్బాయి కోసం తిరిగినట్లు కోసం ఇలా తిరగలేదు మరి ఎంత చోద్యం అయితే ఇలాగండి ఏ అమ్మాయిని చూసినా ఏదో ఒకటి వంక పెడుతూనే ఉన్నాడు ఇంకా మీ దగ్గరికి వస్తున్నానంటే మీ మీదున్న గౌరవం కొద్దీ వస్తున్నానండి ఆ అంతే అని నశ్యం డబ్బా తీసి రెండు వేళ్లతో కాస్త నర్ష్యం తీసి పీల్చాడు ఇందులో నా ఏముందయ్యా కాపురం చేసేది వాడు ఏదో దేవుడి వలన ఏదో ఒకటి ఖాయమైపోతే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చుననుకుంటున్నాను ఆ దేవుటో మరి వాడి దురదృష్టం సంబంధాలు చూసినా ఒక్కటి కుదరటం లేదు అని భారంగా నిట్టూర్చాడు విశ్వనాథం ఈలోగా రాజ్యలక్ష్మి కాఫీ పట్టుకొచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చి ఇంకో కుర్చీలో కూర్చుంది ఎంత తిరిగితే ఏం లాభం ఎంతమందిని చూస్తే ఏం ఫలితం దేనికైనా కళ్యాణ ఘడియ రావాలి మనం ఎంత తాపత్రయపడితే మాత్రం అవ్వద్దు అంది రాజ్యలక్ష్మి కళ్యాణ ఘడియ రావాలని కూర్చుంటే దానంతటా అదే వస్తుందా ఏమిటి విశ్వనాథం గారు నేను మాట చెప్తాను వినండి లాంటి అందగత్తె భార్యగా రావాలి కుబేరుడు లాంటి మావగారు దొరకాలి అంటే అవదండి ఇటువంటి ఆలోచనలతో మీరు మీ అబ్బాయి ఉంటే ఇహ నా వల్ల కాదండి నన్ను విడిచిపెట్టండి అని రెండు చేతులు ఎత్తేశాడు పిరయ్య శాస్త్రి విశ్వనాథన్ నవ్వి సరే సరే నీ బాధ నాకు అర్థమైంది లేవయ్యా నీ కంటికి మేమంత ఆశబోతుల్లా కనిపిస్తున్నామేమిటయ్యా అన్నాడు అయ్యా ఈ మాట వినండి మొన్న రాజమండ్రి నుండి సత్యమూర్తి గారు కబురు పంపించారు కట్నకానుకల గురించి మాట్లాడుకుందాం వీలు చూసుకుని రమనమని విశ్వనాథం గారు మీ అబ్బాయికి ఆ అమ్మాయి సరైన జోడి మంచి సాంప్రదాయం గల కుటుంబం ఆ అమ్మాయి మీరు కోరుకున్నట్లుగానే అందంగా ఉంటుంది కట్నం ఎక్కువ కావాలని భీష్మించుకుని కూర్చుంటే అయ్యే పని కాదు కాస్త పట్టుబిడుపు ఉండాలి అని కాసేపు ఆగి అన్నాడు పేరయ్య ఇప్పటికే మీ అబ్బాయి చాలా మందిని చూశాడు ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరిగితే అందంగా ఉంటుంది లేకపోతే అభాసు పాలు కాక తప్పదు తండ్రిగా మీరు గట్టిగా ఏదో నిర్ణయం గానీ అవ్వదు పేరేయ శాస్త్రి అలానగానే విశ్వనాథంకి కోపం వచ్చింది నిజానికి శాస్త్రీయ దాంట్లో తప్పేమీ లేదు ఆ రోజు రాత్రి విశ్వనాథం సాగర్తో చెప్పాడు సాగర్ ఎల్లుండి మంచి రోజు రాజమండ్రి వెళ్లి గారి సంబంధం ఖాయం చేసుకుందాం ఏమాత్రం కట్నం ఇస్తారేమిటి ఎంతో కొంత దాని గురించి తర్జన భర్జన అవసరం అమ్మాయి బాగుంది నీ కోరుకున్నట్లు అందంగానే ఉంటుంది మంచి సాంప్రదాయం గౌరవం గల కుటుంబం విశ్వనాథం కోపంగా అన్నాడు అంటే కట్నం తీసుకోకుండా చేసుకోమంటారు తలాడిస్తూ అన్నాడు సాగర్ చేసుకుంటే తప్పేముంది సాగర్ చిన్నగా నవ్వి బాగుంది కట్నం లేకుండా చేసుకునేవాడినైతే ఇన్ని సంబంధాలు ఎందుకు చూస్తాను అన్నాడు నువ్వు వింటేగా మా మాట వెటకారంగా అన్నాడు విశ్వనాథన్ అవును వినలేదు నాన్నా ఈ ప్రపంచం నడిచేది డబ్బు మీద ప్రతి మనిషి జీవిత గమ్యానికి డబ్బు ఇంధనం లాంటిది డబ్బు కోసం మానవుడు దొంగతనాలు దోపిడీలు హత్యలు చేస్తున్నాడు చేయిస్తున్నాడు నువ్వెలా సంపాదించావని అడగదు ఈ లోకం ఏమాత్రం సంపాదించావని అడుగుతుంది ఎలా బతుకుతున్నావో ఈ ప్రపంచానికి అనవసరం బతుకుతున్నావా లేదా కావాలి సాగర్ ఆవేశంతో ఊగిపోతున్నాడు విశ్వనాథం సాగర్ వైపు పరిశీలనగా చూసి ఎంత చక్కగా మాట్లాడుతున్నావురా అని తనలో తానే అనుకుని అందుకని నీవు అమ్ముడు పోయి వ్యక్తిత్వం లేని మనుషులా నిలుస్తానంటావు అన్నాడు నాన్న ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి చెల్లాయిలిద్దరికీ పెళ్లిళ్లు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారు వారికి వచ్చిన సంబంధాలు తిరిగి వెళ్ళిపోవటానికి ఏమిటి వారు కోరినంత కట్నం మనం ఇవ్వలేకనే గదా ఆఖరికి గతి లేక చిన్న ఉద్యోగమైన గవర్నమెంట్ జాబ్ అని పెద్ద మొత్తంలో ముట్ట చెప్పవలసి వచ్చింది సాగర్ నువ్వు చెప్పింది నిజమే కాదన కానీ ఎవరో ఏదో చేశారని మనం కూడా అలా చేయటం బాగాలేదురా నీ మొండి పట్టుదలతో ఎంతకాలం అలా ఉంటావురా తండ్రి కొడుకుల వాదనలు వింటున్న రాజ్యలక్ష్మి కొడుక్కి సర్ది చెప్పాలని చూసింది అసలు పెళ్లేందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే కట్నం కోసమని ఠక్కున సమాధానం వస్తుంది అబ్బెబ్బే నాకు కట్టకానుకలతో పనిలేదు అని మేకపోతు గాంభీర్యం చూపిస్తారు నేటి యువకులు అయితే సాగర్కి అందమైన అమ్మాయి కావాలి కానుకలు కావాలి ఎంతైనా మగాడు కదా అందులోను వైట్ కాలేజ్ జాబ్ ఫ్యూన్ తీసుకుంటున్నాడు కట్నం మరి తను ఇంత కావాలని అడగటంలో తప్పు లేదు గదా అదే మగాడి అహం తతి సమస్యకి ఒక పరిష్కారం కావాలి పరిష్కారం లేని సమస్య ఉంటుందా కాకపోతే మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు కాలగమనంలో పరిష్కారం అయిపోతూ ఉంటాయి నేటి వరకట్నం సమస్య మనిషి తెలివితేటల వలన ఆ మనిషికి తెలియకుండానే ఏ రూపాన్ని సంతరించుకుంటుందో ఏమో సత్యమూర్తి ఓ చిన్నకారు రైతు అతడికి ముగ్గురు కూతుళ్లు ఇద్దరమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేసరికి అతడికి గల పది ఎకరాల పొలం కర్పూరల్లా హరించుకుపోయింది రెండో అమ్మాయిది కూడా అటువంటి చావే అందంగా లేదని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని నువ్వు గొడ్రాలివని ఇంకో పెళ్లి చేసుకోదలిచిన అల్లుడు కిష్ణాని పోసి తగలెట్టేశాడు గ్రహాలు తొమ్మిది అయినా ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రం పది గ్రహాలు ఈ పదవ గ్రహమే అల్లుడు ఈ తొమ్మిది గ్రహాలకి ఏదో చేసి శాంతింపజేయవచ్చు కాని అల్లుడనే దశమ గ్రహానికి మాత్రం ఎంత చేసినా శాంతి కలగదు తృప్తి తీరదు బ్రహ్మరాక్షసిలా ఎంతసేపు ఇది కావాలి అది కావాలి అని పీడించుకు తినటమే ఇద్దరు కూతుళ్లు అలా అల్లుళ్ల చేతుల్లో దుర్మరణం పాలయ్యేసరికి సత్యమూర్తికి మతిపోయింది తన పిల్లల సుఖం కోసమని వారికి ఎటువంటి కష్ట నష్టాల్లో తెలియకుండా ఉండటం కోసమని ఉన్న ఆస్తి అంతా దోచిపెట్టాడు అయినా సుఖం లేకపోయింది ఇప్పుడు మూడో కూతురు సంధ్య అక్కయ్యల జీవితాలు చూశాక ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చుంది అయినా ఆ తండ్రి ఊరుకుంటాడా ఎవరి రాతకి ఎవరి బాధ్యులు అని వేదాంతం పలుకుతాడు సంధ్యను విశ్వనాథం సాగర్ చూశారు అమ్మాయి నచ్చిందని ఉత్తరం రాశారు అయితే సత్యమూర్తి ఏవో పనుల మీద తిరగటం వలన వెంటనే జవాబు రాయలేకపోయాడు ఉత్తరం రాస్తే బాగోదని పేరయ్య శాస్త్రితో ఖబురు పంపించాడు సత్యమూర్తి చాలా హడావుడిగా ఉన్నాడు ఈరోజు కట్నకాల్పుల గురించి మాట్లాడుకోవటానికి విశ్వనాథం వస్తున్నారు ఏదో రకంగా దాని పెళ్లి జరిగిపోతే బాగుండు అనే ఆలోచనలో ఉన్నాడు సత్యమూర్తి విశ్వనాథం సాగర్ పిరయ్య శాస్త్రి ట్రైన్ లేట్ వలన కాస్త ఆలస్యంగా వచ్చారు వారిని సాదరంగా ఆహ్వానించాడు సత్యమూర్తి అయ్యా సత్యమూర్తి గారు అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు మరి మీకు అబ్బాయి నచ్చాడు వాళ్ళకి అమ్మాయి నచ్చింది నాకు మీరంతా నచ్చారు మరి అసలు విషయం అందరికీ నచ్చేటట్లుగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఏమంటారు వీరయ్య శాస్త్రి తన సహజ ధోరణిలో మాట్లాడి నస్యం శాస్త్రి శాస్త్రిగారు నా గురించి మీకు తెలుసు ఎంతెంత ఇచ్చామో మీకు తెలుసు ఆలోచించి ఈ సంబంధం ఖాయం చేస్తే మీకు పుణ్యం ఉంటుంది అని అన్నాడు సత్యమూర్తి అది సరేనండి మీరు ఏమాత్రం ఇవ్వగలరో చెబితే అని అమ్మా విశ్వనాథం కాదు మీరైనా ఒక మాట చెప్పండి ఎంతలో ఉన్నారో ఏమో కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు వీరయ్య శాస్త్రి సత్యమూర్తి పేరయ్య శాస్త్రి చెవిలో ఏదో చెప్పాడు అయ్యా విశ్వనాథం గారు ఇద్దరు అమ్మాయిలకి ఎంతెంత ఇచ్చారో ఈ అమ్మాయి కూడా అంతే ఇస్తామంటున్నారు అన్నాడు శాస్త్రి ఎంతేమిటి అన్నాడు విశ్వనాథం సాగర్ అయ్యా లక్షా యాభయ్యా అని ఆశ్చర్యపోనక్కర్లేదు నీరసంగా చూడక్కర్లేదు అని పేరయ్య శాస్త్రి సాగర్ వైపు చూశాడు ఏలా కనిపిస్తున్నావు పది పరకకి వచ్చే లాగున్నామా సాగర్ శాస్త్రిని తినేటట్టు చూశాడు బాబు కోపం తెచ్చుకోకండి కోపం కాకపోతే మరేమిటండి ఈ రోజుల్లో పెళ్లి కొడుకుల రేట్లు ఎలా ఉన్నాయో తెలిసే మాట్లాడుతున్నారా సత్యమూర్తిని ఎదురు ప్రశ్నించాడు సాగర్ పేరే శాస్త్రి కలుగజేసుకుని సాగర్ బాబు కట్టన డబ్బులే కాకుండా ఆడపడుచు లాంఛనాలని సారే అని వగైరా వగైరా ఖర్చులుంటాయి కదండి మీరు కాస్త ఆలోచించండి అన్నాడు విశ్వనాథం గారు నేను మధ్యతరగతి వాణ్ణి ముందు వెనక ఆస్తిపాస్తులేవీ లేవు ఇద్దరమ్మాయిల పెళ్లు చేసేసరికి నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి ఇక ఈ పెళ్లికి నా తల్ల ఎక్కడైనా తాకట్టు పెట్టాలి మీరు కూడా నా పరిస్థితి అర్థం చేసుకుంటే బాగుంటుంది సత్యమూర్తి వేడుకోలుగా అన్నాడు గారు ముసుగులో దేనికండి మాకు కట్నం ఐదు లక్షలు కావాలి సాగర్ ఠక్కుననేసరికి అందరూ ఆశ్చర్యపోయారు విశ్వనాథంతో సహా అంతేకాదు స్కూటర్ కల టీవీ ఫ్రిడ్జ్ ఇంకా ఇంకా అని సాగర్ అనబోతుంటే పక్క గదిలో కూర్చుని అంతా వింటున్న సంధ్య శివంగిలా వచ్చింది ఆమెను చూసి మరోసారి అందరూ ఆశ్చర్యపోయారు సంధ్య ఎవరిని పట్టించుకోకుండా సాగర్ వైపు చూస్తూ అంది ఇంకా ఇంకా ఆలోచిస్తున్నారేంటి లిస్టు తేవడం మర్చిపోయారా పెళ్లి గారు ఈ అందమైన ముఖానికి ఐదు లక్షల రూపాయల కట్నం ఈ శరీరాన్ని మోయటానికి ఒక స్కూటర్ క్రికెట్ మ్యాచ్లు చెత్తా చెదారం చుట్టానికి ఒక టీవీ అదైనా బ్లాక్ అండ్ వైట్ పనికి రాదు కలర్ టీవీ కావాలి గదు చాలా తక్కువగా అడుగుతున్నారు ఇవేవి మీ మర్యాదకు తాహత్తుకు తగ్గట్టుగా లేవు అమ్మా సంధ్య సత్యమూర్తి సంధ్యను వారించాలని చూశాడు సాగర్ గారు కుబేరుడు లాంటి ఆడపిల్లల తండ్రిని పట్టుకుని ఇంత చీప్ గా అడుగుతారా మా నాన్నగారి సంగతి మీకు ఇంకా తెలీదు మీరు డ్రైవర్ గా ఉంటానంటే ఆర్టీసీ బస్సులు తెచ్చిస్తారు మీ ఇంటి నుండి మా ఇంటికి ట్రాక్స్ వేయించుకుంటే రైలు బండిని కొలుస్తారు ఏమంటారు అలా మాట్లాడేసరికి సాగర్కి మండిపోయింది అమ్మా సంధ్య ను లోపలికెళ్లమ్మా సత్యమూర్తి చెప్పాడు అమ్మా పెద్దవాళ్ళం మేమంతా ఉండగా పేరే శాస్త్రి ఏదో అనబోయాడు నాన్నగారు కాసేపు నన్ను మాట్లాడినివ్వండి ఎంతసేపు వాళ్ళు మాట్లాడటం మనం చేతులు కట్టుకుని వినడమేనా ఇది మన ఇల్లు అలా అనగానే సత్యమూర్తి ఇంకేం మాట్లాడలేదు సాగర్ గారు ఐదు లక్షల కట్నం స్కూటర్ టీవీ వగేరా వగేరా ఎందుకు ఇవ్వాలి సాగర్ వైపు సూటిగా చూస్తూ అడిగింది సంధ్య మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు గడ్ మరి మీరు మాకు ఏమేమిస్తున్నారు నీకు దేనికి నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను కదా అంటే మనం పెళ్లి చేసుకుంటున్నాం నా వైపు నుండి ఇవన్నీ ఆశించినట్లు మీ వైపు నుండి కూడా ఏదైనా నేను ఎందుకు ఆశించకూడదు సంధ్య అలా లాజిక్ గా మాట్లాడేసరికి సాగర్కి నవ్వొచ్చింది నవ్వాడు పగ్గలబడి నవ్వాడు సాగర్ నవ్వుతుంటే సంధ్య అహం దెబ్బతిన్నట్లు అయింది ఆపండి ఎందుకు నవ్వుతారు గట్టిగా అరిచింది ఆ రోజులు పోయాయి మేడం సాగర్ కూల్గా ఉన్నాడు ఎక్కడికి పోయాయి మిస్టర్ అప్పుడు వారానికి ఏడు రోజులు ఇప్పుడు వారానికి ఏడు రోజులే అప్పుడు నెలకోసారి పౌర్ణమి అమావాస్య వచ్చేవి ఇప్పుడు వస్తున్నాయి రోజులు ఎక్కడికి పోలేదు ఎప్పుడు మారలేదు మారిందల్లా మీ బుద్ధులు మీ ఆలోచనలు మనిషిని మనిషి దోచుకోవాలని కాల్చుకు తినాలనే ఆటవిక స్వభావం మిస్టర్ సాగర్ మీరు చదువుకున్నారు చెప్పండి కట్నం కట్నం ఎందుకు ఇవ్వాలి సంధ్య ఆవేశంతో ఊగిపోతోంది అది మన ఆచారం సాగర్ సింపుల్ గా అన్నాడు ఆచారం ఆచారం ఆడపిల్లల తల్లిదండ్రుల్ని జలగల్లా పీల్చుకు తినమని చెప్తుందా ఆచారం ఆడపిల్లని కన్న పాపానికి తల్లిదండ్రులు బ్రతికుండగానే నరకం అనుభవించమంటుందా ఆచారం కట్నం తేలేదని చాలేదని భార్యల్ని కిరోసిన్ పోసి తగలేయమంటుందా ఆచారం చెప్పండి ఏదండి ఆచారం సంధ్య ఏమిటమ్మా ఈ ఆవేశం నేను మాట్లాడతాను నాన్నా నాన్న మీరుండండి నన్ను మాట్లాడివ్వండి అని సాగర్ గారు మీరు కోరినట్లుగా కట్నాలు కానుకలు ఇస్తాం మరి మా ఇంట్లో ఉండిపోతారా తలగరేస్తూ అడిగింది సంధ్య ఇల్లరికమా సాగర్ నవ్వుతూ అన్నాడు ఇల్లరికమా పాడా సంతలో ఆవుని కొంటున్నాం గేదని కొంటున్నాం దాన్ని ఇంటికి తెచ్చుకునేది ఇల్లరికం కోసమా చిరాగ్గా మొహం పెట్టి అంది సంధ్య తనని పసుపుతో పోల్చేసరికి సాగర్కి మండిపోయింది మీ సంధ్య మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి మర్యాద ఎవరికివ్వాలి మర్యాద దేనికివ్వాలి మర్యాద వారు ఉండబట్టే ఈ వ్యవస్థ ఇలా తయారవుతుంది నాకంటూ అధికారం ఉంటే కట్నమడిగిన వెధవలందర్నీ కాల్చి పారేసేదాన్ని తెలుసా అన్నట్లుగా ఉంది సంధ్య ఇదంతా వింటున్న విశ్వనాథం మంచి మంచికొంపటే తీసుకొచ్చావయ్యా మర్యాదస్తుల కుటుంబం అనుకున్నాను కానీ ఇలా మర్యాదగా వ్యవహరిస్తారని తెలియదు ఏ అబ్బాయికి పిల్లలే దొరకరా పదరాసాగర్ విసిరుగా కుర్చీలోంచి లేచాడు అయ్యా సత్యమూర్తి గారు కాస్త అమ్మాయికి చెప్పండి పేరయ్య శాస్త్రి కుర్చీలో అసహనంగా కదులుతూ అన్నాడు రోజురోజుకి పెళ్లి కొడుకుల రేట్లు ఎలా పెరుగుతున్నాయో మీకు తెలియంది కాదు చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి రేట్లున్నాయి ఈ రోజుల్లో డబ్బంటే ఎవరికి చేదు విశ్వనాథం అన్నాడు మీరు చెప్పింది నిజమే కాని నాలాంటి సత్యమూర్తి ఏదో చెప్పబోయాడు చూడండి ఏ తండ్రి అయినా మగపిల్లవాడు పుడితే ప్లస్ అని ఆడపిల్ల పుడితే మైనస్ అని ఎందుకంటారో తెలుసా మగపిల్లవాడు పెద్దయ్యాక ఉద్యోగం చేసి నెల నెలా సంపాదించటమే కాకుండా లక్షలకి లక్షలు కట్నం తీసుకొస్తాడని ప్లస్ అన్నారు ఈ ఆడపిల్లలకి వ్యయం తప్ప ఆదాయం లేదు సరికదా బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని మైనస్ అన్నారు సాగర్ తనకు తెలిసిన గొప్ప నిజాన్ని వినిపించి ఊపిరి పీల్చుకున్నాడు సంధ్య నవ్వి ఇలా అంది ఈ ప్లస్ లు మైనస్ లు మీ పరిజ్ఞానానికి తగ్గట్టుగా అర్థాలు కలిగి ఉండవు మిస్టర్ పిల్లల్ని కనేటప్పుడు ఏ తల్లిదండ్రులు ఆలోచించరు ప్లస్ కంటున్నామా మైనస్ కంటున్నామా అని అలా ఆలోచించేటట్లయితే ఈ ప్రపంచంలో అంతా మగాళ్లే ఉందిరు ఇప్పటికే అడుగడుగున స్త్రీజాతిని హింసించి నాశనం చేస్తున్నారు పురిటిలోనే పీకనులుమి చంపేస్తున్నారు ఈ పరిస్థితి లాగే కొనసాగితే తెలుస్తుంది వరులకు కట్నం అడుగుతారో కన్యలకి శుల్కం చెల్లిస్తారు జోషన్ చెప్తున్నారా మిస్ సంధ్య మీరు మగాడైతే తెలిసేది అన్నాడు సాగర్ అవునవును నేను మగాడినైతే తెలిసేది మానాభిమానాలు వదులుకుని డబ్బుకు అమ్ముడుపోవటం ఏ కట్నం నేరం నేరమని తెలియదా అడిగింది సంధ్య కట్నం నేరం నేరమని తెలుసు మరి కట్నం ఇవ్వటం మాత్రం నేరం కాదా అది నేరమే అయినా మీరు కోరినంత కట్నం ఇస్తాం మా అమ్మాయిని చేసుకోండి అని ఎగబడుతుంటే తీసుకోక ఏం చేస్తాం డబ్బంటే చేదా సంధ్యను పరిశీలనగా చూస్తూ అడిగాడు సాగర్ సంధ్య పేలవంగా నవ్వింది ఈ కరువు రోజుల్లో తినడానికి తిండి దొరక్క అలమటిస్తుంటే లక్షలకి లక్షలు పోసి పెళ్లిళ్లు చేయగల స్థోమత ఎవరికుందండి ఇలా కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేక ఎంతమంది తండ్రులు గుండెలు పగిలిచాస్తున్నారో పుట్టిన నేరానికి ఎంతమంది పెళ్లిళ్లు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నీకేం తెలుసు కసాయి వాడికెందుకు మేకపిల్ల అభ్యర్థనలు ఇలాంటి పేదారుపులు మాటలు వాళ్లు చాలా విన్నారు ఈ వరకట్నం క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధుల కన్నా ప్రమాదకరమైంది ఇది ఎంతగా ప్రబలిపోయిందో ఎక్కడ చూసినా కట్నం కట్నం ఎవరి నోట విన్నా కట్నం కట్నం చదువుకున్నోడికి కట్నమే చదువు లేనోడికి కట్నమే ఉద్యోగికి కట్నమే నిరుద్యోగికి కట్నమే కానిస్టేబుల్ కి కట్నమే కారు తోలేవాడికి కట్నమే రిక్షావాడికి కట్నమే కానీకి ఠికానా లేని వెధవకి కట్నమే కట్నం 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 కట్నాల కోసం ఆడపిల్లల తల్లిదండ్రుల్ని పీక్కు తింటున్నారు మీ కట్నాల కోసం మీ ధనదాహం తీర్చడం కోసం ఎవరి బుర్రలు బద్దలు కొట్టాలి ఎన్ని బ్యాంకులు దోచుకోవాలి సంధ్య ఆవేశంతో ఊగిపోతుంటే ఆమె మాటలు వినలేక నుండి మెల్లిగా జారుకున్నారు విశ్వనాథం సాగర్ శాస్త్రి అంతా నా కర్మ ఇహ ఈ జన్మలో దీనికి పెళ్లి కాదు సత్యమూర్తి బాదుకున్నాడు ఎందుకు నా అలా బాధపడతావు పెళ్లి కాకపోతే బతకలేమా బతకలేమనా ఇవన్నీ చేస్తున్నా ఇప్పటికే ఆలస్యమైంది ఇంకెన్నాళ్ళమ్మా పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకుంటాను సత్యమూర్తి సంధ్యతలనిమూర్తూ అన్నాడు నాన్న ఇంట్లో ఉండటం భారంగా ఉందా మనిషి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం అది స్త్రీ పురుషుడిద్దరికీ సంబంధించింది మరి స్త్రీని ఎందుకు బలిపశువుగా చేస్తున్నారు స్త్రీ ఎందుకు డబ్బు చెల్లించి పెళ్లి చేసుకోవాలి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వ్యవస్థ అతి పవిత్రమైనది మరి అతి పవిత్రమైన ఈ వివాహ వ్యవస్థ పురుషుడు ఎందుకు చిన్నాభిన్నం చేస్తున్నాడు ఏమిటంటే నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు ఈ కాపురం నేను చేయలేను మొర్రో అని ప్రాణభయంతో కన్నవారింటికి పరిగెత్తుకొచ్చిన కూతుర్ని చావైనా బతికైనా నీ భర్త తోటిదేనని తిరిగి ఆ నరక కూపంలోకి గెంటేసిన తండ్రి ఒక మగాడే కదా పురుషాధిక్యత గల ఈ ప్రపంచంలో స్త్రీలు కేవలం బానిసలు స్త్రీ శరీరాన్ని చీల్చుకు పుట్టిన ఈ పురుషుడు స్త్రీని తంతున్నాడు నిప్పుల్లోకి తోస్తున్నాడు చంపుతున్నాడు ఇంకా ఎన్నాళ్ళి మారణ హోమం ఎంతకాలం సాగుతుంది దౌర్జన్యం ఓ మగాడా స్త్రీ జాతిని సమూలంగా నాశనం చేయటమే నీ ధ్యేయమా ఓ పురుషా నీ జన్మకి కారణం స్త్రీ నీ సుఖ సంతోషాలకి మూలం స్త్రీ నీ ఉనికికి కారణం స్త్రీ అటువంటి స్త్రీని గౌరవించే రోజు ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది ఆలోచనలతో సంధ్య బుర్ర వేడెక్కిపోతోంది ఆవేశంతో ఊగిపోతోంది సాగర్ మనస్సంతా చికాగ్గా ఉంది సంధ్య అన్న దాంట్లో నిజం లేకపోలేదు అయితే మగాడి అహం అంగీకరించలేకపోయింది ఆవేశంతో ఆమె మాట్లాడే ప్రతి మాట సాగర్ మనసులు తొలిచేస్తున్నాయి మొదటిసారిగా సంధ్యని చూసి సాగర్ ఇష్టపడ్డాడు ఆమెను చూసినప్పుడే అనుకున్నాడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి అని ఆమె అందంగా ఉంటుంది అనే చాలా అందంగా ఉంటుంది అయితే సాగర్ ఆమెని చూసొచ్చాక చాలా మందిని చూశాడు వాళ్లంతా సంధ్య ముందు దిగదుడిపోయి కట్టణ విషయం వచ్చేసరికి సాగర్ ఐదు లక్షలే అడిగాడు అదేనా సంధ్యని తాను ఇష్టపడ్డాడని లేకుంటే అందర్నీ అడిగినట్టు పది లక్షలు అడిగేవాడు బ్యాంకులో తనను చూసి గుసగుసలు తను వినాలనే కామెంట్స్ నూటొక్క జిల్లాలకే అందగాడు ఎంతమందిని చూశాడో ఈ పటికి సెంచరీ కొట్టేసి ఉంటాడు అందగాడినని గర్వంలే పాటి అందచందాలు ఎవరికొండవు వీడికి ఆంటీలే గతి ఇంట్లో అంతా ముభావంగా ఉన్నారు చుట్టపుచూపుగా వచ్చి వెడుతున్న చెల్లెలు కూడా లేదు ఎయిడ్స్ రోగిని చూసినట్లు అందరూ తనను చూడసాగారు ఇక్కడి వాతావరణము వ్యక్తులకు దూరంగా ఇక్కడికైనా పోయి కొన్నాళ్లు ఉందామని అనుకున్నాడు సాగర్ ఆ సమయంలో సుభద్ర పరిచయమైంది సుభద్ర మంచి గాయని ఆమె సినీ గాయని కాదు సంగీత విధ్వంసురాలు కాదు ఆమె లలిత గేయాలు పాడుతుంది రేడియో వినేవారికి టీవీ చూసేవారికి ఆమె సుపరిచితురాలు ఆ రోజు తన మేనమామ కూతురు రాధ పెళ్లి అయితే తనకు వెళ్లాలం లేదు రాధను తాను కాదన్నాక మేనమామతో తను ముభావంగా ఉంటున్నాడు బావా ఇదిగో ఇటు చూడు నేను అందంగా లేకపోవచ్చు కాని మా బావ చాలా అందగాడు అని మురిసిపోయేదాన్ని నువ్వు నన్ను కాదన్నావని నాకు కోపం లేదు ఎందుకో చెప్పనా నువ్వు నా కుండెల్లో ఉన్నావు ఈ బొమ్మ చెరిగిపోదు నాన్నమాట కాదనలేక ఈ పెళ్లికి ఇష్టపడ్డాను ఒక్కసారి నా పెళ్లికి రావా రాధ ఆ రోజు కంటనీరు పెట్టుకుంటే కాదనలేక వెళ్లాడు పెళ్లివారిల్లు చాలా సందడిగా ఉంది అర్ధరాత్రి ఎప్పుడో ముహూర్తం ఎవరి పనిలో వాళ్ళున్నారు సాగర్ రాక చూసి మేనమామ ఆప్యాయంగా నవ్వాడు నువ్వు కాదన్నా నా కూతురికి మంచి కుర్రవాడే దొరికాడు అన్న భావం మెనమామద్ చూపుల్లో మాటల్లో వ్యక్తమవ్వటం సాగర్ గమనించాడు లోపలెక్కడో స్నేహితులతో కబుర్లు చెబుతూ కూర్చున్న రాధా సాగర్ దగ్గరకొచ్చింది బాబా నాకు తెలుసు నా మీద నీకెంత ప్రేమ అభిమానం ఉందో నాకు బాగా తెలుసు అయితే నేను ఒకటి అడుగుతాను కాదనవు కదా కనుగుళ్లు చిత్రంగా దిప్పి మొహం మీద పడుతున్న ముంబుర్లను సవరించుకుంటూ అడిగింది రాధా తన సహజమైన నవ్వుతో ఏమిటి చెప్పు అన్నాడు అయితే ఇలా రాధా సాగర్ని ఒక గదిలోకి తీసుకెళ్లింది ఆ గదిలో ఏవేవో సామాన్లున్నాయి ఎవరూ తమను గమనించలేదని గ్రహించి తలుపులు వేసి బోల్టు పెట్టింది బాబా రా నన్ను బిగియారా కౌగిలించుకో జీవితాంతం నీ మీద నిద్రపోవాలని అనుకున్నాను కాని ఒకసారి నీ బాహువుల్లో ఇముడ్చుకో అని రాధ కనులు మూసుకుని రెండు చేతులు చాచింది ఆమె అలా చేతులు చాచినప్పుడు జారింది ఎత్తైన వక్షస్థలం అందంగా ఆకర్షణీయంగా ఉంది సాగర్ ఈ పరిస్థితికి కాస్త కలవరపడ్డాడు మరో సమయంలోనైతే రాధ చెంప పేలిపోయేది కాని సాగర్ కిందికి వంగి జారిన ఆమె పవిట తీసి సర్దాడు అలా సర్దినప్పుడు మూసిన కళ్ళు తెరిచిన రాధకు సాగర్ మనోహరంగా కనిపించాడు రాధా నువ్వు చిన్నపిల్లవి జీవితం సినిమా కాదు అటువంటి అభిప్రాయమే ఉంటే ఎప్పుడా పనిచేసేవాణ్ణి మనిషి అందంగా ఉంటే సరిపోదు మనస్సు అందంగా నిర్మలంగా ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా జీవితాన్ని సుఖమయం చేసుకో సాగరాలు అనేసరికి కిటికీలోంచి నవ్వులు చప్పట్లు వినిపించాయి రాధ కూడా పెద్దగా నవ్వుతూ థ్యాంక్స్ బాబా మనిషి అంటే నీలా ఉండాలి అంది ఏమిటిది అర్థం కాక చిరాగ్గా అడిగాడు సాగర్ మీ బాబా ఎంత అందగాడో అంత చంచలమైన మనస్సు కలిగి ఉంటాడు ఈ అందమైన మగవాళ్ల దృష్టి ఎప్పుడూ ఆడవాళ్ల మీదే ఏ విధంగానైనా తమ కోరికలు తీర్చుకుంటారు మీ ఏమైనా ఆకాశాలను చూడిపడ్డా అని మా ఫ్రెండ్స్ అంతా నీ గురించి అలా అనేసరికి కోపం వచ్చి చిన్న టెస్ట్ పెట్టాను తప్పా అని రాధ ముంగమూతి పెట్టింది సాగర్ చిన్నగా నవ్వి సరి సరి అని ఆమె నెత్తి మీద చిన్నగా మొట్టి విసురుగా తలుపు తీసి బయటికి వచ్చి చూసుకోకుండా ఆమెకు డాష్ ఇచ్చాడు సారీ అంటూ తలెత్తి చూశాడు ఎదురుగా ఆమె పాలపిట్ట చీరలో మల్లె మొగ్గలా నవ్వుతూ తననే చూస్తున్న ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు సాగర్ ఎంత చక్కని పర్సనాలిటీ కళ్లతో నవ్వుతూ తననే చూస్తున్న సాగర్ని అబ్బురంగా చూస్తుందామే ఒకరినొకరు వింతగా చూసుకుంటున్న వారి మధ్యకు రాధ వచ్చి ఏ బావా ఇదిగో ఓ విడిచూడు ఈవిడెవరో తెలుసా అని ఆమె గురించి మొత్తం చెప్పింది ఆమె సుభద్ర రేడియోలో టీవీలో లలిత గీతాలు పాడుతుంది కోకిలమ్మ రాగాలు సెలయేటి గలగలలు వెదురుతోపుల్లో గాలి వీచే ధ్వనులు ఈమె గళల్లో మనకు వినిపిస్తాయి ఈమె పాటంటే ఇష్టం చాలా శ్రద్ధగా వింటాడు సాగర్ టీవీలో ఈమెను అనుకున్నాడు అందమైన రాగాల అని ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లి ఆమెను కలవాలని చాలాసార్లు అనుకున్నాడు సుభద్ర పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి దూరపు చుట్టం నిజానికి ఈ పెళ్లికి ఆమె రావాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ రేడియోలో ఆమె ప్రోగ్రాం ఉండటం వలన ఇలా వచ్చింది అలా సాగర్ దృష్టిలో పడింది పెళ్లిలో ఎవరి పనుల్లో వాళ్లున్నారు ఎవరి ఆతృతలో వాళ్లున్నారు సాగర్ మాత్రం సుభద్రను చూస్తూ ఉన్నాడు అలాగే సుభద్ర కూడా సాగర్ని చూస్తూ కూర్చుంది అయితే వీడిద్దరి చూపులు వీడియో వాడి దృష్టిలో పడక తప్పలేదు సాగర్ సుభద్ర పెళ్లిలో రెండు గీతాలు పాడింది అందరూ మెచ్చుకున్నారు సాగర్ బ్యాంక్కి నాలుగు రోజులు పెట్టి తన స్కూటర్ మీద సుభద్రకు విశాఖపట్నం అంతా చూపించాడు ఆకాశవాణిలో ఒకరోజు తన రికార్డింగ్ అయిపోయాక మిగతా మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయాయి వారిద్దరికి డాల్ఫిన్ నోస్ మారాడా కొండవీద దుర్గా గుడి షిప్ యార్డ్ స్టీల్ ప్లాంట్ రామకృష్ణ మిషన్ జూ సీషోర్ అప్పుఘర్ వగేరా వగేరాలన్నీ సాగర్తో చూసిన సుభద్రకు ఏదో తెలియని ఆనందం అనుభూతి సాగర్ని తాకుతూ నడవటం అతడి చిరునవ్వులు సమయానుకూలంగా అతడు వేసే జోక్స్ వింటూ అందమైన అతడి మోమును తదేకంగా తిలకిస్తూ తనని తాను మర్చిపోయే సుభద్రకు సాగర్ పరిచయం ఎడారిలో నీటి చలమ లాంటిది సుభద్ర సాగర్కి తన అంతా చెప్పింది అయితే ఒక విషయం తప్ప అది ఎలా చెప్పాలో ఆమెకు తెలియలేదు చెప్పే అవకాశం వచ్చినా మౌనంగా ఉండిపోయింది సుభద్రకు తన బావతో పెళ్లి జరిగింది పెళ్లైపోయాక కారులో వారిద్దరిని ఊరేగిస్తున్నారు ఆ ఊరేగింపులో తారా చిచ్చుబుడ్లు కాల్చడం ప్రారంభించారు అయితే ప్రమాదవశాత్తు ఊహించని విధంగా కారు పెట్రోల్ ట్యాంక్ నిప్పంటుకుంది మరుక్షణం పెళ్లికొడుకు మంటల్లో కాలిపోయాడు ఆ రోజు నుండి సుభద్రకు మతిపోయినట్లయింది ఎవరితోనూ మాట్లాడదు ఎవరినీ దగ్గరకు రానియదు తన బావ ఫోటో పట్టుకుని ఏడుస్తూ కూర్చునేది కాలచక్ర భ్రమణంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏవీ శాశ్వతం కావు మరుపు అనేది మానవ జాతికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం చదువుకునే రోజుల్లో తను నేర్చుకున్న సంగీతం ఇప్పుడు సుభద్రను ఒక మనిషిగా నిలిపింది ఏదో సరదాకి తీరిక వేళల్లో పాడుకునే పాటలు ఇప్పుడు అభిమానంతో అంతా వింటున్నారు తనకు కలిగిన కష్టం నుండి విధి చేసిన క్రౌర్యం నుండి సుభద్ర ఇప్పుడిప్పుడే బయటపడుతోంది గతం మర్చిపోవటానికి ప్రయత్నిస్తోంది అయితే సాగర్ తో పరిచయం వలన సుభద్రకు నూతనోత్సాహం వచ్చింది మోడువారిన జీవితం చిగురించడం ప్రారంభించింది తీగ తెగిన వీణ మొగదేమో అనుకున్నారు గోదావరి ఎక్స్ప్రెస్ మరో ఐదు నిమిషాల్లో బయలుదేరబోతుందనగా సాగర్ తన జేబులోంచి చిన్న పుస్తకం తీసి సుభద్రకి ఇచ్చాడు ఆమె ఆటోగ్రాఫ్ కోసం అభిమాన సిరీనటులు క్రీడాకారులు రాజకీయ నాయకులు రచయితల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటే బాగుంటుంది కానీ నేనేమిటి ఆటోగ్రాఫ్ ఇవ్వటమేమిటి అంది సుభద్ర సాగర్ మాట్లాడలేదు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆ నవ్వు చాలు సుభద్రకు వేసవిలో చల్లని వానలో తడిసినట్టు అలసిన శరీరానికి చల్లని పిల్ల తెమ్మర స్పృశించినట్లు మగవాళ్లలో కూడా ఇంత అందంగా ఆహ్లాదకరంగా నవ్వే ఉంటారని సాగర్ని చూసే వరకు తెలియదు నీవే నా ఆటోగ్రాఫ్ అయినప్పుడు ఈ ఆటోగ్రాఫ్ దేనికి అనుకుని ఇలా రాసిచ్చింది నా పాటమిచ్చిన అభిమాని ఈ హృదయమీణపై నీ పాట పాడనా ఈలోగా ట్రైన్ కదలబోతుంటే ఆమె ఏం రాసిందో చూడకుండానే ఆటోగ్రాఫ్ జేబులో పెట్టుకుని గబగబా ట్రైన్ దిగి కిటికీ దగ్గరకొచ్చాడు సాగర్ అప్పుడే ఊహించని సంఘటన జరిగింది సుభద్ర సాగర్ చేతి మీద ప్రేమతో అభిమానంతో ఆనందంతో కిస్ చేసింది ఐ లైక్ యూ అంది సాగర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు ఆమె కలువ కన్నుల్లో సన్నని నీటి తెర ట్రైన్ ప్లాట్ఫామ్ దాటే వరకు సాగర్ చేయి గాల్లో ఊగుతూనే ఉంది తర్వాత తను రాసిన ఆటోగ్రాఫ్ చదువుకున్నాడు ఆమె కళ్లల్లో సన్నని నీటి తెరకి అర్థం తెలిసి భారంగా ఊపిరి పీల్చుకున్నాడు సాగర్ ఈ మధ్య ఓ అమ్మాయిని చూశాడు అమ్మాయి బాగుంది పైసా కట్టం ఇవ్వను ఇష్టమైతే చేసుకోండి లేకపోతే మానేయండి అని ఆ అమ్మాయి తండ్రి ఖచ్చితంగా చెప్పేసరికి సాగర్ మొహం మాడిపోయింది సాగర్ తల్లి తన కొడుక్కి పెళ్లి కాదేమోనని బెంగతో మంచం పట్టింది తండ్రి అసలు మాట్లాడటం లేదు అన్నయ్య ఇలాగూ ఆగేవు కొన్నాళ్ళాగు మా అమ్మాయిని చేసుకుందువు అని ఇద్దరు చెల్లెళ్ళు వేళాకోళం చేయసాగారు సాగర్ బ్యాంక్ అయిపోయిన తర్వాత సముద్రపు వడ్డుకి పోయి కూర్చుంటున్నాడు చీకటి పడేంత వరకు అక్కడెక్కడో మధ్యలో పెద్దగా విరిగి రాను రాను చిన్నదై నురగలు కక్కుతూ ఒడ్డును తాకి మరంతలోనే వెనక్కి పోతున్న కిరటాలను చూస్తూ కూర్చుంటే కాలమే తెలియదు ఆ సముద్రలోని కిరటాలాగే సాగర్బురలో ఎన్నో ఆలోచనలు కట్నం తీసుకోవటం తప్ప ఒప్పా అని కాదు అందరూ తీసుకుంటున్నారు తను తీసుకోవటంలో తప్పేమిటి అది సామాజిక నేరం అని అందరికీ తెలుసు అయినా ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారా లేదే తన చెల్లెళ్లకి కట్నం ఇవ్వందే పెళ్లి జరగలేదు తన తమ్ముడి కూతురు రార్థన చేసుకోలేదని అమ్మకి కోపం మొదట్లో నాన్న తనను సమర్థించినా ఇప్పుడు మండిపడుతున్నాడు వచ్చే కట్నంతో చెల్లెళ్ల పెళ్లికి చేసిన అప్పులు తీర్చి తండ్రికి చేదోడు బాదోడుగా ఉండాలని అనుకున్నాడు అయినా ఎంతమంది తండ్రులు తన కొడుకు ఇంజనీర్ చదవటానికి డాక్టర్ చదవటానికి ఇన్ని లక్షలు ఖర్చయ్యాయని చెప్పి తీసుకోవటం లేదు అయినా తనకేం తక్కువ అందంలేదా సంస్కారం లేదా తను రోజు ఎన్నో జంటల్ని చూస్తున్నాడు కాకి ముక్కుకు దొండపండు అని ఊరికే అంటారా సృష్టిలో అందానికి ప్రతిరూపం స్త్రీ కానీ ఆ స్త్రీని కట్టుకునే నల్లని మేరుపర్వతాలు బాణకడుపులు ఎత్తుపళ్ళు మెల్లకన్నులు గాల్లో ఎగిరే గుర్రాలు కోతి ముహాలు అక్కుపక్షులు శ్రీశ్రీ గారు ఊరికే అనలేదు కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అని మ్యారేజీస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ అది ఎంతవరకు నిజమో తనకు తెలియదు గాని ఇక్కడ మాత్రం తనకు పెళ్లిగాక సాగర్ తెగ చుట్టుకుపోతున్నాడు ఒకరోజు బ్యాంక్కి బయలుదేరుతుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది కారణం ఏమిటంటే నగరంలో మహిళా సంఘాలు ఊరేగింపు తీశాయి వరకట్నాన్ని నిషేధించాలని వరకట్నపు చావుల ఆపాలి స్త్రీల మీద అత్యాచారాలు హత్యాచారాలు ఆపాలి పురుషుల ద్రహంకారానికి వ్యతిరేకంగా ప్రతి స్త్రీ నడువు కట్టి ఉద్యమించాలి ఇలాంటి నినాదాలు గల అట్టలు పట్టుకుని అరుస్తూ మహిళలంతా నడుస్తుంటే ట్రాఫిక్ జామ్ కాక ఏమవుతుంది సాగర్ స్కూటర్ ఆపి అసహనంగా చూస్తున్నాడు అసలు ఈ ఆడవాళ్లకి బుద్ధులు లేవు చక్కగా ఇంటి దగ్గర కూర్చుని సంసారాలు చేసుకోవచ్చు కదా ఆహా భర్తల ఆఫీస్ కు వెళ్లగానే ఇలా సంఘాలని చట్టుబడ్డలని ఆదర్శాలని గాడిద గుడ్డని రోడ్డుకెక్కుతారు అసలు వాళ్లలో ఎంతమంది కట్నం ఇవ్వకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు ఎంతమంది భర్త చేత తన్నులు తినకుండా ఉన్నారు భర్త కాళ్ళు పిసక్కుండా ఎంతమంది ఉన్నారు ఎక్కడో ఎవరికో ఏదో అయ్యిందని ఇక్కడ ఇలా రెచ్చిపోతున్నారు మొన్నటికి మొన్న సారా మాకొద్దు సారాని నిషేధించాలని పెద్ద దుమారం లేపారు సారా తాగి తమ మొగుళ్లు పాడైపోతున్నారని తమను సర్వనాశనం చేస్తున్నారని అలాగేనని ప్రభుత్వం సారాను నిషేధించింది కానీ ప్రాందీలు బిస్కీలు రమ్లు బీర్లు నిషేధించిందా లేదు సరికదా వాటి అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి బాడకో బార్ వీధికో బ్రాందీ షాపు ఇంతకు ముందు నాలీ చేసుకుని బతికేవాళ్లు సాయంత్రం అయ్యేసరికి వచ్చే డబ్బులో సగం తాగి సగం ఇంటికి తీసుకెళ్లేవాళ్లు చిత్రం ఏమిటంటే సారాను నిషేధించిన దగ్గర నుండి ఆ వచ్చే డబ్బులు బ్రాందీ విస్కీలకే చాలటం లేదు ఇహ ఇంటికి ఏం పట్టుకెడతారు ప్రజలను నిత్యత్వ చేసి ఎల్లప్పుడూ మత్తులో ఉంచాలనే ప్లాన్లు చేస్తుంటారు నాయకులు సారాను ఆపారు విస్కీలు ప్రవాహంలో వదిలారు సీసా మారిన ద్రవం ఒక్కటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటించి మరీ సిగరెట్ పెట్టలమ్ముతున్నారు ఈ నాయకులు వేసే జిత్తుల మారి ఎత్తులు ఈ ఆడవాళ్లు గ్రహించరు నోరు వందని అరిస్తే జిత్తు వందని కొప్పులు బిగిస్తే సరిపోతుందా సమస్యలు తీరిపోతాయా ఈ మధ్య సాగర్ ఆడవాళ్ల మీద తెగ విరుచుకు పడుతున్నాడు వాళ్ల పొడ లేదు అసలు స్త్రీకి వ్యక్తిత్వం ఉండకూడదు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదు ఆమె ఎప్పటికీ పురుషుడి మీదే ఆధారపడాలి అని వాదిస్తాడు సాగర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా సెక్షన్ చూస్తుంటాడు ఆ రోజు ఇద్దరు వచ్చి డబ్బులు తీసుకోవటానికి అని విత్డ్రా ఫామ్ అడిగారు సాగర్ నవ్వుతూ ఇచ్చాడు ఆ ఇద్దరు అమ్మాయిలు సాగర్కి తెలుసు వాళ్లు యూనివర్సిటీలో పీజీ చేస్తున్నారు తరచూ బ్యాంక్కి వాళ్ళు రావటం వలన పరిచయం కొంత చనువు ఏర్పడింది సాగర్ని బ్యాంక్లో అందరూ డ్రీమ్ బాయ్ అని పిలుస్తుంటారు ఆ విషయం కొందరు కస్టమర్లకు కూడా తెలుసు అయితే ఒకరిద్దరు ఆడ కస్టమర్లు మాత్రం ముద్దపప్పు అని కొనుక్కుంటారు పేరుకి ఆరడుగులు మగాడే కానీ చెయ్యి తగిలినా స్పందించడు పవిట జారినా చెల్లించడు ఏం సార్ మీ పెళ్ళెప్పుడు మీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తారా అని ఒక అమ్మాయి నవ్వుతూ అడిగింది తొందరే ఉంది పొడిగా అన్నాడు సాగర్ తొందరగా చేసుకోండి ముసిలే పోతున్నారు నవ్వుతూ రెండో అమ్మాయి అంది మన గురుడు చాలా మందినే చూశాడే పాప మా ఫేస్ కి ఎవరూ నచ్చలేదో లేక ఈ ఫేస్ ఎవరికీ నచ్చలేదో మొదటి అమ్మాయి అలా అనేసరికి అక్కడున్న కస్టమర్లు కొలీగ్స్ పగలబడి నవ్వసాగారు సాగర్ ఆ నవ్వులు వినలేక విసురుగా కుర్చీలోంచి లేచిపోయాడు సాగర్ గారికి మీ సాహచర్యం వలన మీరు చూపే ఆత్మీయత ఆదరణ వలన నేను తిరిగి మామూలు మనిషిని అయ్యాను నిజం మీతో గడిపిన ఆ నాలుగు రోజులు మరుపురానివి మధురమైనవి మూడు నా జీవితానికి తులకరి జల్లులు మీ అందమైన నవ్వు ఒకసారి మా ఇంటికి రండి మీతో మనసు విప్పి చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి దయచేసి దయచేయండి ఇట్లు మీ అభిమాన గాయని సుభద్ర సాగర జీవితంలో సూర్యోదయాలు సూర్యాస్తమయాలు సాదాసీతాగా జరిగిపోతున్నాయి సుభద్ర దగ్గర నుండి లెటర్ వస్తుందని ఊహించలేదు ఎప్పుడైనా హైదరాబాద్ పెడితే ఆమె దగ్గరికి పెడదామని అనుకున్నాడు అయితే ఇలా తనను ఆహ్వానిస్తూ సుభద్ర లెటర్ రాస్తుందని మాత్రం ఊహించలేదు ఆమె భావగర్భితంగా రాసిన ఉత్తర సారాంశం మాత్రం సాగర్కి అర్థం కాలేదు అయినా తను రిలీఫ్ కావాలని కోరుకుంటున్నాడు అందుకే సుభద్ర దగ్గరికి పెడదామని నిర్ణయించుకున్నాడు బ్యాంకుకి నాలుగు రోజులు సెలవు పెట్టి గోదావరికి బయలుదేరాడు సాధారణంగా ఎప్పుడూ రష్గా ఉండే గోదావరి ఎక్స్ప్రెస్ ఆ రోజు కాస్త ఖాళీగానే ఉంది సాగర్ తన బెర్త్ చూసుకుని ఏదో మ్యాగ్జిన్ తిరిగేస్తూ కూర్చున్నాడు ట్రైన్ మరో ఐదు నిమిషాల్లో కదలబోతుందనగా ఓ దంపతులు వచ్చి ఎదురు బత్తు మీద కూర్చున్నారు వాళ్ల చేతుల్లో రెండేళ్ల బాబున్నాడు సాగర్ ట్రైన్ కుదుపుకి మ్యాగ్జిన్ లోంచి తలెత్తి చూశాడు ఎదురుగా కూర్చున్న ఆమె తననే చూడటం చూసి కాస్త కలవరపడ్డాడు ఆమె పైనుండి చూపు మరల్చి ప్రారంభించాడు అయినా ఆమె తననే చూస్తుందని గ్రహించాడు తను మ్యాగ్జైన్ చదువుతున్నా ఆమె గురించి ఆలోచిస్తున్నాడు ఆమెను తను ఎక్కడో చూశాడు కానీ గుర్తు రావటం లేదు ఏమండి మీరు సాగర్ కదా చేసి ఆమె అలా అడిగేసరికి సాగర్ అవునని తలూపాడు మీరెప్పుడైనా రాజాం వచ్చారా సాగర్ కాసేపు ఆలోచించి ఒకసారి వచ్చానండి అన్నాడు అయితే నన్ను గుర్తుపట్టారా నేను సుబ్బారావు గారి అమ్మాయిని రమణిని ఆ గుర్తుకొచ్చారు బాగున్నారా మొహమాటానికి ఓ వెరీ నవ్వు నవ్వాడు సాగర్ ఆ రోజు బలవంతంగా నా చేత నవ్వించారు నా పళ్ళు కాస్త ఎత్తు ఉంటాయని కాదని వెళ్ళిపోయారు నేను చాలా బాధపడ్డాను అయినా దేవుడి దయవల్ల లాంటి భర్త దొరికాడు కట్నం తీసుకోలేదు ఉద్యోగం చిన్నదైనా నన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటున్నారు ఇదిగో మా మావారు మా అబ్బాయి ఆగకుండా గలగలా మాట్లాడేస్తుంటే సాగర్ మొహం చిన్నబోయింది అందం ఏం చేసుకుంటామండి మనస్సు మంచిదే ఉండాలి భర్త తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు వాళ్ల మాటలు సాగర్కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి రమణి భర్తను చూశాడు బాగున్నాడు కట్నం తీసుకోలేదు అనగానే తన మీద పిడుగుబడ్డట్టు అయ్యింది తాగరికి తెలిసిందల్లా ఒక్కటే ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా ఎవరుంటున్నారు తను కాదన్న అమ్మాయిని ఆ యువకుడు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడని కనుల ముందర కనిపిస్తుంటే ఆ నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు దెబ్బతిన్న తన ఆహాన్ని పరచలేకపోతున్నాడు మింగుడుపడని ఆ నిజానికి గుటకలు వేస్తూ కన్నులు మూసుకుని వాక్మెన్ చెవులకి తగిలించుకున్నాడు క్యాసెట్ వింటున్నా తన ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా పోతున్నాయి సాగర్ తనకు కాబోయే భార్య గురించి చాలా ఉన్నతంగా ఊహించుకున్నాడు నింగి నుండి జాలువారు వెన్నెల సోనలా చితార రాగాలు పలకాలని ఆమె కనులు హిమవాణ కురిపించాలని సన్నని నడుములో సన్నజాజి తీగల తామరాకు పాదాలతో హంసలాంటి నడక ఉండాలని తనను మరిపించి లాలించి శృంగార రసంలో ముంచి తేల్చాలని కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని ఇలా చాలా చాలా ఊహించాడు కానీ తన ఊహలు ఏవీ జరగటం లేదు తన ఫలించటం లేదు రమణి విజయవాడలో దిగుతూ ఒక మాట చెప్పిపోయింది సాగర్ గారు మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి జీవితం చాలా చిన్నది రేపు మన చేతుల్లో లేదు రమణి అలా చెప్పినందుకు సాగర్కి కోపం రాలేదు చిన్నపిల్లైనా బాగా చెప్పింది నిజమే మనిషి కష్ట నష్టాలు సుఖ సంతోషాలతో సంబంధం లేదు ఈ కాలరథానికి ఎవరున్నా లేకపోయినా దాని ప్రయాణం ఆగదు ఆకాశం భూమి ఆ సూర్యుడు ఈ చంద్రుడు ఎప్పుడూ ఉండేవే జీవితం హణభంగురం అని తెలిసినా మేకపోతు గాంభీర్యం చూపిస్తాడు రేపు మన చేతుల్లో లేదు తదుపరి క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని ఈ అల్పజీవి మానవుడు ప్రపంచమంతా తానేనని విర్రవీగుతాడు పెరుగుతుంది వయస్సు అని అనుకుంటాం కాని తరుగుతుంది ఆయువు అని తెలుసుకోలేం మార్పు సహజం మారుతున్న కాలంతో పాటు మనము మారాలి మన అభిప్రాయాలు మారాలి మన అభిరుచులు మారాలి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటే కుదరదు కోడి గాని సూర్యోదయం అవ్వదు అనే మూఢత్వం విడనాడాలి అప్పుడే మనిషి ప్రగతి సతీ సహగమనం వరకట్నం బానిసత్వం వ్యభిచారం అనే రుగ్మతలతో స్త్రీని హింసించకు స్త్రీజాతిని నాశనం చేయకు తండ్రిగా భర్తగా కొడుగ్గా స్త్రీకి అండగా ఉండవలసిన నీవే కంచి మేస్తే చందంగా మారకు ఓ మగాడా తలుపులు మూసి పిల్లిని హింసిస్తే ఏమౌతుందో నీకు తెలియంది కాదు రేపు నీ చేతుల్లో లేదనే విషయం మర్చిపోకు ట్యాంక్ బండ్ మీద పురుషులందరూ బారులు తీరి తీరారు వారు చాలదన్నట్లు ఏకంగా హుసేన్ సాగర్ మధ్యలో తధాగతుడు టీవీగా నిల్చున్నాడు సాయంకాలమైతే చాలా మందికి ఆ ట్యాంక్ బండ్ విహార స్థలం ఆ బండ్ మీద నిల్చుని హుసేన్ సాగర్ మించి వీచే చల్లని గాలులు ఆస్వాదిస్తారు అయితే అప్పుడప్పుడు చెడువాసనను గాలి మూసుకొచ్చినప్పుడు మాత్రం విసుక్కుంటూ ముక్కు మూసుకుంటారు ఈ మాత్రం దానికే ముక్కులు మూసుకుంటే ఇక్కడే ముక్కులు రూపులోని పురాణ పురుషుల అనుమానం అలా అయితే కొన్ని వందల రోజులు ఇదిగో ఈ కంపునీటలో నన్ను ముంచేశారు నా బాధ ఎవరికి చెప్పుకోను అని బుద్ధ భగవానుడు దీనంగా అడుగుతున్నట్లుగా ఉంది సాగర్ సుభద్ర పిడత కింద పప్పు తింటూ మెల్లమెల్లగా నడుస్తున్నారు సుభద్ర ఏదో మాట్లాడుతుంది సాగర్ వింటూ దిక్కులు చూస్తున్నాడు ఏదైనా హోటల్ కి వెళ్లి రూమ్ తీసుకుని తర్వాత సుభద్ర పెడదామని అనుకున్నాడు అయితే తను ఉదయం ట్రైన్ దిగేసరికే హలో అంటూ సుభద్ర ఎదురొచ్చింది నేను వస్తున్నట్లు ఆమెకిలా తెలిసిన అడిగాడు ఆశ్చర్యంగా ఆమె చిన్నగా నవ్వింది బదులు చెప్పకుండా దిల్సు నగర్ లో అందమైన ఆ ఫ్లాట్ సుభద్ర వాళ్ళది ఇల్లు చిన్నదైనా చాలా అందంగా రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదంగా ఉంది ఆ ఇంట్లో సుభద్ర వాళ్ళ అమ్మగారు పార్వతి ఉంటున్నారు సాగర్ ఈ విషయం చెప్పు నువ్వు ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు నడుస్తున్నదల్లా ఆగి అడిగింది అనుకోని ఈ ప్రశ్నకి సాగర్ కాస్త తడబాటు చెంది నవ్వి ఊరుకున్నాడు అలా నవ్వి ఊరుకుంటే కుదరదు చెప్పాలి అని సుభద్ర సాగర్ చేయబట్టుకుని అక్కడున్న పచ్చిక మీద కూర్చోబెట్టింది మీరు అని గౌరవించుకునే వాళ్ళు బహువచనం నుండి ఏకవచనంగా మారింది సుభద్ర గారు అని పిలిస్తే కాదు సుభద్ర అని మీరు స్థానంలో నీవు అని చెప్పింది అయితే సాగర్ కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయ్యాడు సాగర్ తన గురించి తన కుటుంబ వ్యక్తుల గురించి తన చూపుల గురించి కట్టకానుకల గురించి ఏకరువు పెట్టాడు అంతా విన్న సుభద్ర అనుకుంది ఈ పురుషుడు ఇంతవరకు తన కోసమే ఆగాడేమోనని అయితే మీ ఊహల సుందరి తాసపడితే ఆమెను పెళ్లి చేసుకుంటారా ఓ తప్పకుండా అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటది కట్నం తీసుకోను ఒక్కసారి గాలి స్తంభించినట్లయింది హుసేన్ సాగర్ మించి అలలు క్షణకాలం కదలిక మానేసినట్లయింది సుభద్ర ఆనందం పట్టలేక సాగర్ చేతిని చిన్నగా గిల్లింది ఆ రోజు రాత్రి సుభద్రకు నిద్ర పట్టలేదు చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య కాలంలో తను ఇంత ఆనందంగా లేదు అద్దంలో చూసుకుంది తన అంద చందాలు తనకేం తక్కువ సాగర్ చెప్పే ఊహాసుందరి సొగసులు తనలోనూ ఉన్నాయి బహుశా నన్ను చూసే అలా అని ఉంటాడు పైగా నేను అతగాడే అభిమాన గాయన్ని అర్ధరాత్రి సాగర్ రూమ్ కి వెళ్లి చూసింది ఆదమర్చి నిద్రపోతున్నాడు సాగర్ తనను అభిమానిస్తున్నాడు మరి ప్రేమిస్తున్నాడా లేకపోతే తనెందుకొస్తాడు కేవలం అభిమానమే అయితే ఇంత దూరం రాడు అతని మాటలు చూపులు ఒకసారి తన అడిగింది బంగారం వాన కేవలం నీ మీదే కురిస్తే ఏం చేస్తాం ఆ బంగారం అంతా నీకోసం ఖర్చు చేస్తాను ఈ సుభద్ర గురించి ప్రపంచమంతా తెలిసేట్టు చేస్తాను దేశ విదేశాల్లో మీ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాను ఇంకా ఇంకా చాలా చేస్తాను అని సాగర్ అంటుంటే సుభద్ర పొంగిపోయింది మరి ఏదైనా ప్రళయం వచ్చి ఈ భూమి ఒక్కడివే మిగిలితే ఏం చేస్తావు ఇంతవరకు నా పక్కన కూర్చుని కబుర్లు చెప్పిన సుభద్ర ఏదని వెతుకుతాను అప్పుడు నీవు కనిపించవు ఎక్కడి నుంచో దూరంగా లీలగా నీ పాట వినిపిస్తుంది సినిమాలోలా అప్పుడు పరుగులు తీస్తాను ఆ పాట వచ్చే వైపు అని ఆగి ఎందుకో తెలుసా అని తమాషాగా సుభద్ర వైపు చూసి అడిగాడు సాగర్ ఈసారి ఆశ్చర్యపోవడం సుభద్రవంతయింది ఎందుకు అంది నీ నా ట్రైన్ టికెట్ పగలబడి చిలిపిగా సాగర్ చేతి రెండు గుద్దులు గుద్దింది ఈ రెండు రోజులు హ్యాపీగా సాగర్ పెడతానంటే సుభద్ర బలవంతం చేసింది ఓ రెండు రోజులు ఉండివెళ్లమని ఆ సాయంత్రం బిర్లా మందిర్ కు వెళ్లి అలా హోటల్లో డిన్నర్ తీసుకుని వచ్చేసరికి బాగా రాత్రి అయింది దానికి తోడు వర్షం గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటుంటే వాటిని సాగర్ మూస్తుంటే సుభద్ర మెల్లిగా వచ్చి వెనక నుండి సాగర్ని గట్టిగా కొంగిలించుకుంది అనుకోని ఈ సంఘటనకి సాగర్ బిత్తరపోయి ఏ ఏమిటిది వదులు అని ఆమెని గట్టిగా తోశాడు సుభద్ర చిన్నపోయి ఏ నేనంటే లేదా అంది నువ్వంటే ఇష్టం నీ పాటంటే ఇష్టం ఇలా నాకిష్టం లేదు నేనెప్పుడు ఇలా ఊహించలేదు అసలు అలాంటి ఊహ రావడమే పాపం నేను అందంగా లేనా నీ బుహ సుందర్లా లేనా అలా అయితే నన్ను ఎందుకు కవ్వించావు నీ నవ్వుతో నీ మాటలతో నన్నెందుకు పిచ్చిదాన్ని చేశావు సుభద్ర కోపంతో సాగర్ కాలర్ పట్టుకుని ఊపేస్తోంది సుభద్ర ఆగు ఎందుకు పిచ్చి ఆవేశం నేను నీ దగ్గర ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు అలా మాట్లాడలేదు నీతో తిరిగినా నీతో మాట్లాడినా నీతో భోజనం చేసినా నా అభిమానగా ఆయన సుభద్ర అనే గౌరవంతో మెలిగానే తప్ప ఏనాడు ముందుకు పోలేదు ఇక్కడ నీకు అర్థం ఒకటి ఒకటుంది ప్రేమ వేరు అభిమానం వేరు అభిమానం లోతుల్లోంచి వస్తుంది ప్రేమ నాలుక చివరి వస్తుంది సాగర్ ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు లేదు నువ్వొక వలచి వచ్చిన స్త్రీ హృదయం తెలుసుకోలేని మూర్ఖుడివి నువ్వెవరిగో నాకు తెలియదు చాలా క్యాజువల్గా పరిచయం అయ్యావు నిన్ను చూసి నీ అందం చూసి వలచాను నన్ను నేను మైమరిచిపోయాను ఆఖరికి నువ్వు చేసిందేమిటి ఏ ఆడదైనా మనసు విప్పి చెప్పుకుంటుందా కాని నేనే నేను పిచ్చిదాన్ని కాబట్టి ఇలా సుభద్ర నేల మీద పడి బోరున సాగింది కొంతసేపటి వరకు సాగర్కి ఏం చేయాలో తోచలేదు ఇటువంటి పరిస్థితి తనకెప్పుడూ అనుభవంలోకి రాలేదు సాగర్ నేల నేలమీద ఆమెకెదురుగా కూర్చుని సుభద్ర గారు ఒక్కసారి ఇటు చూడండి అని ఆమె ఎత్తి కన్నీరు తుడిచాడు నా కళ్ళలోకి చూసి చెప్పండి నా వలనే మీరిలా మారారా మీ పాటలు మెచ్చి దగ్గరకు చేరాను ఇంత చెంచుకులా మీరు ఈ స్థితికి కారణం నేనే అయితే నన్ను క్షమించండి అని సాగర్ తన రెండు చేతులు జోడించాడు సుభద్ర కోపంతో అతడి చేతులు తోసేసి జీవితంలో రెండుసార్లు భంగపడ్డాను విధి వక్రించి పెళ్లైన మరుక్షణమే నా భావను నా నుండి దూరం చేసింది ఇప్పుడు నీ వలన సాగర్ నేను కన్యను ప్లీజ్ కాదనకు నువ్వు కాదంటే నాకు మిగిలేది మరణమే అంది సుభద్ర గారు మీరంటే అభిమానం ఉంది కానీ లేదు కళాకారులు ఎవరైనా నాకు పూజనీయమే నా మనసుని చంపుకుని బతకలేను అని సాగర్ లేచి తన బట్టలు సర్దుకుంటున్నాడు చీ నువ్వు మగాడివి కాదు నీలో మగతనం లేదు అందుకే ఎంతమంది అమ్మాయిల్ని చూసినా నీకు నచ్చరు ఏదో వంకపెట్టి తప్పించుకుంటున్నావు ఈ వర్షంలో నువ్వంటే మోజుపడి వస్తే కాదంటావా నువ్వు నువ్వు ఇంపార్టెంట్వి సుభద్ర చివరిగా పలికిన ఆ మాట సాగర్ చెబుల్లో ప్రతిధ్వనించాయి అంతే మరుక్షణం పట్టరాని కోపంతో సుభద్ర చెంప మీద బలంగా ఒట్టాడు నువ్వు బాగా పాడతావు అందంగా ఉంటావు కానీ నీ మనస్సు మాత్రం వికృతం మగాళ్ళందరూ నీలాగా చెంచల మనస్తత్వం కలిగి ఉంటారని అనుకోకు నా కాబోయే భార్య శీలవతి గుణవతి అయి ఉండాలని నేను కోరుకున్నట్లే నేను కూడా అలాగే పవిత్రంగా ఉండాలని అనుకుంటాను మైండ్ ఇట్ సాగర్ ఆ వర్షంలో చెరచెరా నడుస్తూ పోయాడు కొందరి జీవితాలు పడవ ప్రయాణం లాంటివి సాగర్ మళ్ళా అమ్మాయిల వేటలో పడ్డాడు కానుకలతో ప్రసక్తి లేకుండా తన ఊహాసుందరిలా లేకపోయినా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాని అక్కడా చుక్కెదురైంది మా అమ్మాయిని బ్యాంకులో పనిచేసే వాళ్ళకి ఇవ్వం ఏ డాక్టర్ ఇంజనీరో అయితే గానీ ఇవ్వం ఇప్పటికే బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి ఏ క్షణాన ఉద్యోగం ఊడుతుందో ఏమో మా అమ్మాయి వయసు చాలా చిన్నది అబ్బాయిని చూస్తుంటే కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తుంది చూస్తూ చూస్తూ మరింత వయసు తేడాతో ఇవ్వలేం ఆ మధ్యదో ఇన్ని లక్షలు కావాలి అన్ని లక్షలు కావాలి అని తిరిగినట్లుగా గుర్తు మరి ఇప్పుడేమో కట్నం గురించి నోరెత్తడం లేదు అబ్బాయికి ఏమైనా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మరో సంబంధం చూసుకోండి అయినా ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి వెనకటి కాలంలో అయితే తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఓ పిల్లనిచ్చేవారెవరో చూడు అనేవాడు ఆ రోజులు పోయాయి కాబోయే మొగుడు వయస్సు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చూస్తున్నారు గోడకు కొట్టిన బంతిలా అయింది సాగర్ పరిస్థితి తన తోటి వారంతా పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలతో హాయిగా ఉంటున్నారు స్త్రీకైనా పురుషుడికైనా పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం అసలు ఈ పెళ్లి అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం దుర్లభం ప్రకృతిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే వీరిద్దరి కలయిక అన్యోన్యత లేకపోతే ఈ సృష్టి లేదు ఈ నిజాన్ని గ్రహించేది ఎంతమంది అప్పుడెప్పుడో తిండి గింజల కోసం కడుపున పుట్టిన బిడ్డల్ని అమ్ముకునేవారు దాని వారసత్వమే కన్యాశుల్కం ఆ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలుంటే అంత గొప్ప అంత ఆనందం ఎందుకంటే కట్నం తీసుకుని పెళ్లిళ్లు చేయవచ్చు అలా స్త్రీ సంతతి పెరిగింది పురుష సంతతి తగ్గింది మనిషి ఆలోచనలు మారాయి కన్యాశుల్కమిచ్చి పెళ్లి చేసుకునే అంతరించి వరకట్నం ఇచ్చి పెళ్లి చేయవలసిన రోజులు వచ్చాయి ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి అంటే ఆ తండ్రి ఆనందంగా చేసేవాడు ఈనాడు బాధపడుతూ చేస్తున్నాడు ఏది ఏమైనా స్త్రీ బాధలు తీరటం లేదు ఆమె కష్ట నష్టాలు తగ్గటం లేదు కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చింది ఈ వరకట్నం పోయి ఏమొస్తుందో ఏమో ఈ కాలగమనంలో సాగర్ తల్లి చనిపోయింది తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు బ్యాంకులో లో సాగర్ కి ప్రమోషన్ వచ్చింది అలాగే సంఘంలో చాలా మార్పులు జరుగుతున్నాయి కాని సూర్యుడు మాత్రం తూర్పులోనే ఉదయిస్తున్నాడు సాగర్ మాత్రం బ్రహ్మచారిగానే ఉన్నాడు అందమైన అమ్మాయి పాలభాగం మీద సింధూర రంగు బొట్టు స్టిక్కర్లా మెరిసిపోతున్నాడు తూర్పు దిక్కున భానుడు సగం పండిన ఆకాశంలో వేలాడుతున్నాడు సూర్యుడు రేడియోలో ప్రముఖ గాయని సుభద్ర పాడిన పాటలు వస్తున్నాయి బ్యాంకు మేనేజర్ సాగర్ పేపర్ చూస్తున్నాడు అతను రోజు పేపర్లో మొదటగా చూసేది నాలుగవ పేజీ అందులో వరుడు కావలేను అనే ప్రకటనలు ఇంతకుముందు పేపర్లో పత్రికల్లో వధువు కావలేను వరుడు కావలను అనే ప్రకటనలు చాలా వచ్చేవి అది కాకుండా పెళ్లిళ్ల పేరయ్యలు మ్యారేజెస్ బ్యూరోస్ ఇతరత్రా వ్యక్తులు ఇప్పుడు ఎక్కడా వధువు కావలేను అనే ప్రకటనలు కనిపించటం లేదు మా అమ్మాయికి పెళ్లి కావటం లేదని ఏ తండ్రి లేదు ఇంతకు ముందులో పెళ్లి లేవు ఆడపిల్ల సిగ్గుతో తలదించుకుని కూర్చోవటం లేదు తనకు కావలసిన జీవిత భాగస్వామిని తనే ఎంచుకుంటుంది వంకాయల గంపలో మంచివి లేతవి ఎంచుకున్నట్లు ముక్కు మీదికి జారుతున్న కళ్లద్దాలు సరిచేసుకుని బాక్స్లు కట్టి వేసిన ప్రకటనలో చదువుతున్నాడు ఆ ప్రకటనలో ఎక్కడా వివరాలు ఉండవు కాని ఫలానా అర్హత కలిగిన వరుడు మాత్రమే ఉంటుంది ఎంత విడ్డూరం ఓడలు బళ్ళు బళ్ళు ఓడలుగా మారటం అంటే ఇదేనేమో సాగర్ దృష్టి ఒక ప్రకటన మీద పడింది ఇలాగే చాలా వాటికి తన అర్హతలు ఫోటో పంపించాడు కానీ దేనికి అట్నుంచి జవాబు రాలేదు ఉద్యోగానికి అప్లై చేసిన నిరుద్యోగిగా అప్లికేషన్లు పంపించేవాడు చిత్రం ఏమిటంటే అయితే అప్లికేషన్ అందినట్లుగా ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కానీ సాగర్ కదీ లేదు ఆ ప్రకటనలో ఈ అర్హత గల వరుడు ఎవరైనా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అని ఉంది మిగతా వాటిలా అప్లికేషన్ పెట్టమని ఫోటో పంపించమని లేదు ఒకప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు విమానాలు పరిగెత్తేవి ఇప్పుడు యువకుల గుండెల్లో పరిగెడుతున్నాయి ఉద్యోగం మాట ఎలా ఉన్నా పెళ్లి కాదేమోనన్న భయం పట్టుకుంది గుమ్మం దగ్గర అలికిడైతే తలెత్తి చూశాడు సాగర్ ఎదురుగా తన మేనమామ కూతురు రాధ రా రా దారి తప్పొచ్చావా నీ ఆయన పిల్లలేరి సాగర్ నవ్వుతూ ఆహ్వానించాడు అమ్మయ్యా అంతా బాగానే ఉన్నారు ఇంతకీ నువ్వేలా ఉన్నావు మావయ్యకి ఎలా ఉంది అడిగింది రాధ అంతా బాగున్నావు నీ పిల్లలు ఏం చదువుతున్నారు అసలు రావటమే మానేసావు పెద్దాడు ఏడు చదువుతున్నాడు రెండోది ఐదు చదువుతోంది ఇద్దరేగా ఏదో కాలం గడిచిపోతోంది అది సరే బావా నువ్వేలా ఉన్నావంటే చెప్పవేం చూస్తున్నావుగా నవ్వుతూ అన్నాడు రాధాసాగర్ను పరీక్షగా చూసింది జుట్టు అక్కడక్కడా తెల్లబడింది ముఖ్యంగా చెంపల దగ్గర తరచూ నుదుటి మీదికి పడే జుట్టును వెనక్కి సర్దుకునేవాడు కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది ఎంతో ప్రకాశవంతంగా నిర్మలంగా ఉండే అతడి చూపులో తీక్షణత తగ్గింది కోటేరు లాంటి ముక్కు కాస్త బండబారింది మీదకి జోడొచ్చింది అతడి నవ్వు చాలా బాగుండేది కాని వయస్సు తెస్తున్న మార్పులు అతడిలో బాగా కనిపిస్తున్నాయి బాబా నువ్వు కోపం తెచ్చుకోనంటే నీకో విషయం చెప్పాలి అంది రాధ నీ బావకి ఇక కోపం ఎక్కడిది చెప్పు అన్నాడు నవ్వుతూ రాధ కాసేపాగి సుభద్ర నీకు తెలుసుగా అడిగింది సుభద్ర గురించి అలా అడిగేసరికి సాగర్ ఒక్కసారిగా తుళిపడ్డాడు తెలుసు ముక్తసరిగా అన్నాడు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కనిపించింది ఆమెతో నాకు పెద్దగా పరిచయం లేదు నా పెళ్లిలో పరిచయం అవటమే ఆమె చాలా మారిపోయింది వాళ్ళ అమ్మగారు చనిపోయారట బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది ఆ తర్వాత నీ గురించి చెప్పింది వైజాగ్లో మీ ఇద్దరూ తిరగటం తర్వాత హైదరాబాద్లో నువ్వు ఆమె ఇంట్లో ఉండటం అంతా చెప్పింది రాధా అసలు అని సాగర్ ఏదో చెప్పబోయాడు కాని రాధ వినలేదు తను తొందరపడినట్టు ఆవేశంతో నిన్ను అవమానించానని చెప్పి చాలా బాధపడింది కానీ బావా ఆమె ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తోంది అని రాధ ముఖానికి పట్టిన చెమటను పంపిట చెంగుతో తుడుచుకుంది బావా నీ గురించి నాకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు నీకు అటువంటి చంచల స్వభావం లేదని తెలుసు మీద ఏదో శనిగ్రహం కూర్చోబట్టే ఇంతవరకు పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నావు ఇప్పటికైనా మనస్సు మార్చుకో అంది రాధ సాగర్ భారంగా నిట్టూర్చి అన్నాడు రాధా సుభద్ర అంటే నాకు అభిమానమే తను నన్ను అవమానించిందని ఆమె మీద కోపం లేదు ఆమె పాటలు వినటం మానేలేదు కానీ నేను ఇంకోలా ఊహించలేను అది నా మనసుకు తగదు బాబా తుఫాను వచ్చి వెళ్ళాక చూసుకుంటే మనకు మిగిలేది పొంగిన నదులు నాశనమైన పంటలు చచ్చిన శవాలు నష్టాలు కష్టాలు జీవితం కూడా అంతే పెదవి దాటిన మాట గడిచిన క్షణం పోయిన వయస్సు వెనక్కి రావు జీవితానికి తోడ అవసరం రాధ గట్టిగా చెప్పింది రాధ అలా ఖచ్చితంగా చెప్పేసరికి సాగర్ ఏం మాట్లాడలేక ఒకటి నవ్వి ఊరుకున్నాడు రాధకు సాగర్ అంటే అభిమానం ఎక్కువ ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో జీవితం పోడు చేసుకుంటున్నాడని చాలా బాధపడింది తన బావ తన కళ్ళెదుటే ఇలా తోడు నీడా లేకుండా మూడుబారిపోతుంటే చూడలేకపోయింది అందుకే రెండు రోజులుండి అతని మనస్సు మార్చటానికి ప్రయత్నించింది ఎంత తొందరగా సుభద్రను పెళ్లి చేసుకుంటే అంత మంచిదని మందలించింది ఒకప్పుడు స్త్రీ అంటే భావం ఉండేది సాగర్కి కాని అది క్రమంగా మారి స్త్రీ శక్తి ఏటో తెలుసుకుంటున్నాడు పది తలల రావణాసురుడి మరణానికి కారకురాలు సీత దుర్యోధనుడి దుర్మరణానికి మూలం ద్రౌపది ఇంద్రుడి పొగరడించిన వనిత అహల్య త్రిమూర్తుల ఆట కట్టించిన సతీ అనసూయ వీరందరూ స్త్రీలే దేవతలుగా పూజింపబడుతున్నారు ఝాన్సీ లక్ష్మీబాయ్ తారాబాయ్ దుర్గాబాయ్ సరోజినీదేవి మధధ ఇందిరాగాంధీ వీరెవరో మనకు తెలియదా వీరు దేశానికి చేసిన సేవలు మనం మర్చిపోయామా నేడు ప్రపంచం అంతా స్త్రీయే అన్ని రంగాల్లో ముందుంది ఆత్మాభిమానంలో గౌరవంలో పట్టుదలలో ముందుకు దూసుకుపోతోంది ఇంగ్లీష్ ఛానల్ ఈదిన వనిత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన యువతి అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళ వీరందరూ స్త్రీలే వీరి ఉన్నతిని ప్రగతిని చూడలేక ఈ పురుషుడు అహంతో స్వార్థంతో స్త్రీని బలి తీసుకుంటున్నాడు జాతిపిత చాచా నెహ్రూ తిలక్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు రాజా రామ్మోహన్ రాయ్ గురజాడ అప్పారావు ఎందరో ఎందరో దేశనాయకులను మూర్తులను సంఘ సంస్కృతలను అందించిన స్త్రీ జాతి మీద ఈ పురుషుడు యుద్ధం ప్రకటించేది ఆనాడి కన్యాశుల్కం కట్టెల్లో కలిసిపోయింది ఈనాడు వరకట్నం ఈ వరకట్నం ఏ గంగలో వలుస్తుందో ఏ మంటల్లో మాడుతుందో చూద్దాం గవర్నమెంట్ వారు ఈ మధ్య ఓ జీవోలు జారీ చేశారు ఆ జీవో ప్రకారం ఆడపిల్లలు గల ఉద్యోగులకు ఎంతమంది ఆడపిల్లలుంటే అన్ని ఇంక్రిమెంట్లు తగ్గించారు మహిళా ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్ ఇంకా పెళ్లి కాని బ్రహ్మచారులు ఉద్యోగస్తులుగా ఉంటే వారు త్వరగా పెళ్లి చేసుకోవాలని లేకుంటే రిజైన్ చేయాలని ఇలా చాలా ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వం పక్షవాత ధోరణిలో ఎందుకిలా చేస్తోంది కేవలం మహిళలకే ఎందుకు ఇన్ని సౌకర్యాలు కల్పించాలి పురుషులు ఏం పాపం చేశారు దేశమంతా అల్లకల్లోలంగా ఉంది బందులు ఘెరావులు రైళ్లు తగలేయటాలు బస్సులు కాల్చేటాలు నాయకుల ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయటం వంటి విధ్వంస కార్యకలాపాలతో దేశం అట్టుడికి పోతోంది అయినా గవర్నమెంట్ దిగిరాలేదు ఎవరైనా ఏ స్త్రీనైనా అవమానించినా హింసించినా వెంట వెంటనే వారిని శిక్షించేట్టుగా చట్టం తీసుకొచ్చింది సృష్టికి మూలం స్త్రీ ఆ స్త్రీని కాపాడుకోవటం మన ధర్మం అందుకే ఇంత కఠినమైన చర్యలు అలా చేయకపోతే ఈ పురుష అహంకారానికి స్త్రీ అనే పదం మర్చిపోతా ఎన్ని వచ్చినా ఎన్ని శాసనాలు చేసినా స్త్రీల మీద అత్యాచారాలు హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి నానాటికి స్త్రీ జనాభా తగ్గిపోతూనే ఉంది కొడుకుల పెళ్లిళ్లు చేయలేక ఓ తండ్రి ఆత్మహత్య ఇక తమకు పెళ్లిళ్లు కావని ఆ ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములు తాగి మరణించారు నేనందంగా లేనని నా భార్య నన్ను వదిలి మరొకన్ని పెళ్లాడింది అప్పుడెప్పుడో కట్నం తీసుకున్నాడని ఇప్పుడు ఆ కట్నం డబ్బులు వడ్డీతో సహా ఇస్తే ఇస్తేగాని భర్తతో కాపురం చేయనని చేసిన భార్య శృంగారంలో తన పెదవి కొరికాడని కోపంతో భర్తను పెట్రోల్ బోసి తగిలేసిన భార్య ఇవి ప్రతిరోజు మనం పేపర్లో చదివే న్యూస్ సాగర్ విసుగ్గా పేపర్ ఓ మూలకి గిరాట వేసి బెల్ నొక్కాడు చాయ్ కోసం ఈలోగా ఎక్స్క్యూజ్ మీ అంటూ లోనికి వచ్చింది సాగరాముని కూర్చోమని చెప్పి వచ్చిన పని అడిగాడు ఆ అమ్మాయికి అర్జెంటుగా డ్రాఫ్ట్ కావాల్సి వచ్చింది చాలా రష్గా ఉందని మీ దగ్గరికి వచ్చాను అంది సాగర్ ఐదు నిమిషాల్లో డ్రాఫ్ట్ తయారు చేయించి ఇచ్చాడు ఆ అమ్మాయి నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ అంది అంకుల్ సాగర్ ఆశ్చర్యపోయాడు అవునంకుల్ గారు భలే లక్ ఈ వయసులో కూడా అద్దరు అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ పాతకేళ్ల అమ్మాయి నిన్న అంతని బాధపడకు నీ వయసు నీకు గుర్తు చేసిందని అంతరాత్మ సాగర్ నోటిని మూసేసింది సూర్యుడు పెళ్లి యువకుడు ఇలా మండిపోతున్నాడు సాగర్ జేబులోంచి అడ్రస్ తీసి చూసుకున్నాడు ఆ ఇల్లే నిర్ధారించుకుని కాలింగ్ బెల్ నొక్కాడు బెల్ మూతతో పాటు ఓ పుకప్పిల అరుపు ఆ తర్వాత ఓ నడివయస్కుడు వచ్చి తలుపు తీశాడు అతడు సాగర్ను ఏగాదిగా చూసి ఏమిటన్నట్లు చూశాడు సాగర్ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు ఆ నడి వయస్కుడు సాగర్ ను తీసుకువెళ్లి ఓ సోఫాలో కూర్చోబెట్టాడు అదొక హాల్ స్క్వేర్ ఆకారంలో నాలుగు సోఫాల మర్చారు సాగర్ తో పాటు ఓ ఆరుగురు ఆ సోఫాల్లో కూర్చుని దిక్కులు చూస్తున్నారు అందరూ ఒకే వయసు కలిగి ఉన్నారు హాల్లో ఓ మూల ఎక్వేరియం ఉంది అందులో రంగురంగుల చేప పిల్లలు ఉత్సాహంగా ఈతున్నాయి గోడకి ఖరీదైన పెయింటింగ్స్ వేలాడుతున్నాయి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి సాగర్కి పూర్వకాలంలో రాజుల కాలంలో స్వయంవరం ఏర్పాటు చేసేవారు ఆ స్వయంవరానికి వివిధ దేశాల రాజకుమారులు వచ్చేవారు వారిలో ఎవరినో ఒకరిని ఆ రాజకుమారి వరించేది ఇప్పుడు అలాగే ఉంది ఈ వచ్చిన వారిలో ఎవరిని వరిస్తుందో ఏమో లేకపోతే నచ్చలేదని చీకొడుతుందో ఒక్కొక్కరు లోనికి వెళ్ళొస్తున్నారు వారి మొహాల్లో ఎటువంటి ఫీలింగ్స్ లేవు చివరగా సాగర్ వంతు నడివయస్కుడు సాగర్ని ఓ గదిలోకి తీసుకెళ్లాడు ఆ గదికి ఏసీ చేయబడింది రెండు కుర్చీలు ఓటీపాయ్ తప్ప మరేమీ లేవు గోడకి రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి వాటి పక్కనే ఓ ఫోటో ఉంది ఆ ఫోటో చూసి సాగర్ గుండెలోతుల్లో చిన్న అలజడి గుడ్ మార్నింగ్ నవ్వుతూ ఒక ఆమె వచ్చి సాగర్ని కూర్చోవని చెప్పి తను కూర్చుంది సాగర్ గుడ్ మార్నింగ్ చెప్పి ఆమెను ఆ సోఫాలోని వ్యక్తిని మార్చి మార్చి చూస్తున్నాడు అది చూసి ఆమె ఆ ఫోటో నాదే అంది నవ్వుతూ సాగర్ తలపంగించాడు ఆమె ఎవరో తన ఊహకు అందింది తన గురించి చెప్పాడు ఆమె అంతా వింది ఈ వయసులో ఇలా ఇంటర్వ్యూలకి రావడం అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఆమె కుర్చీలో వెనక్కి వెనక్కివాలడిగింది సాగర్ మాట్లాడలేదు మీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు మీ వ్యక్తిత్వం పీకనులిమొచ్చారు కదూ అంది సాగర్ మాట్లాడలేదు అతడు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు మీరింకా పెళ్లి చేసుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది అంది ఆమె సంబంధాలేవి దొరక్క చా మీకేం ఆరు అడుగుల అందమైన వారు మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళెవరు ఎవరంట నిజం చెప్పండి ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఇష్టపడే ఆడది ఒక్కరైనా లేరా ఆశ్చర్యంగా ఉందే నిజం నమ్మరా నమ్ముతాను మిమ్మల్ని ఏ ఆడదైనా ఇష్టపడుతుంది కానీ వారే మీకు నచ్చరు ఎందుకంటే వారిచ్చే కట్నకాలకలు మీకు చాలవు అంతేగదు నన్ను మీరు పొరపడుతున్నారు సాగర్ కంగారు పడ్డాడు ఆమె విరక్తిగా నవ్వి స్త్రీగా పుట్టడమే పొరపాటు పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు పురుషుని చెప్పు కింద తేరేలా బతుకటం గ్రహపాటు అంది మీరేదో టెన్షన్లో ఉన్నట్లుంది అయినా ఇప్పుడు రోజులు మీవేగా అన్నాడు సాగర్ ఆమెకు తెలుసు సాంఘికంగా ఆర్థికంగా ప్రస్తుతం స్త్రీది పైచేయిగా ఉన్నా ఇప్పుడు స్త్రీని అందలే వెక్కిస్తున్నా సృష్టిలోనే వ్యత్యాసం ఉంది పురుషుడి నెత్తికెక్కి కాళీమర్దనం చేసిన తియ్యని మాతృత్వ భాగ్యం కలిగించేది ఆ పురుషుడేనని తొలకలి జల్లుకి భూదేవి పిలకించిపోయినట్లు పురుషుడి వెచ్చటి ఊపిరిలో స్త్రీ తన అందచందాలు వారేసుకోక తప్పదని అతని కౌగిల్లో కరిగి తప్పించక తప్పదని బై నేను మీకు నచ్చానా బాగా నచ్చారు ముక్తసరిగా అన్నాడు సాగర్ నిజంగానా ఆమె నవ్వింది నాలో ఏం చూసి ఇష్టపడుతున్నారు నా గురించి మీకేం తెలుసు మిమ్మల్ని చూసిన మరుక్షణం మీరంటే మంచి అభిప్రాయం ఏర్పడింది సాగర్ మాటలు సాగర్కే ఎంపెట్టుగా అనిపించింది ఆమె నవ్వింది ఆమెకు సాగర్ ఎవరో తెలుసు ఈ పురుషుడు ఆ రోజుల్లో ఇంత పొగరుగా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు ఆమె చెప్పవలసింది చెప్పింది ఆమెకు పెళ్ళయింది భర్త చనిపోయాడు ఒక కూతురు డబ్బుకి కొదవలేదు ప్రస్తుతం పెళ్లి చేసుకుందామని కేవలం సెక్యూరిటీ కోసం మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకుంటాను సాగర్ ప్రాధేయపడుతూ అన్నాడు ఎందుకు ఈ్యాగం అసలు పెళ్ళెందుకు చేసుకుంటాను జీవన పరిపూర్ణత కోసం వారసత్వానికి సమాజం గుర్తింపునిచ్చేందుకు అన్నాడు సాగర్ వాల్ అర్జెంటుగా మీకు స్త్రీ కావాలి ఎంత స్వార్థం స్త్రీ ఒక వ్యక్తిని ఆమెకు ఆశలు ఆశయాలు అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయని ఏనాడైనా గ్రహించారా ఎప్పుడైనా ఆలోచించారా ఆమె నవ్వుతో అడిగినా తీక్షణంగానే ఉన్నాయి ఆ మాటలు స్త్రీ దేవత ఆదిశక్తి సహనపుర్రాలు సాగర్ ఇంకా ఏదో మాట్లాడబోయాడు కానీ అంతా ట్రాష్ స్త్రీ దేవత కాబట్టే జూదంలో ఒడ్డాడు నిండు సభలో గుడ్డలుడదీసి అవమానించారు స్త్రీ భూదేవి అంత ఊర్పుగలది కాబట్టే ప్రాయపంచన ఉన్నందుకు శీలాన్ని అనుమానించి అగ్నిలో దూకమన్నారు స్త్రీ సహనపర్రాలు కాబట్టే సతీ సహగమనాలు చేయించినా కిరోసిన్ పోసి తగలేసినా గుండుగించి ఊరేగించినా ఊరుకుంటుంది కదూ అయినా ఇన్ని నీతులు చెప్పినా మీరు చేసిందేమిటి ఆమె ఆవేశంతో ఎదురు ప్రశ్నించింది నేనా సాగర్ ఆశ్చర్యపోయాడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి రాజమండ్రిలో సత్యమూర్తి గారి అమ్మాయిని చుట్టానికి వచ్చారు ఆ అమ్మాయి మీకు నచ్చింది అయినా మీకు నచ్చనిది ఆ తండ్రి ఇచ్చే కట్నం మీకు కావలసింది లక్ష లక్షలు అప్పుడు గుర్తికి రాలేదా ఈ నీతి మాటలు అని కాసేపాగి మీ స్వార్థానికి ఆ తండ్రి గుండె పగిలి చనిపోయాడు ఆమె మొహం ఎర్రగా కందిపోయింది సాగర్ ఊహించినట్లే అయింది అయితే మీరు గారి అమ్మాయి సంధ్యను గుర్తుపట్టలేదా బహుశా మీరు ఎన్నడూ ఊహించి ఉండరు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని సంధ్య వ్యంగ్యంగా అంది సాగర్ తన సహజమైన నవ్వుతో పేపర్లో అడ్రస్ చూశాక ఆ సంధ్య అవునా కాదా అని అనుమానం వచ్చింది ఇక్కడి ఫోటో చూశాక సంధ్యనా అనుకున్నాను తీరా మిమ్మల్ని చూశాక మీ ఆవేశం చూశాక సంధ్య అనుకున్నాను అని ఆగి ఆమెను పరీక్షగా చూసి కుర్చీలోంచి ముందుకు వంగి మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు ఇష్టపడ్డాను రెండోసారి సెటిల్ చేసుకుందామనే ఆలోచనతోనే వచ్చాను అయితే కట్నం విషయంలో మాటా మాటా పెరిగి తెగే వరకు వెళ్లాను తప్పు ఎవరిదైతే నేను రెండుసార్లు పేరేయ శాస్త్రితో కబురు పంపించాను అయితే మీ నాన్నగారు అమ్మాయికి ఇష్టం లేదని కాదన్నారు ఒకసారి మీతో మాట్లాడదామని నేనే వచ్చాను అయితే నా దురదృష్టం కొద్దీ మీరు ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసింది సిన్సియర్ గా చెప్పాడు సంధ్య నవ్వింది పగలబడి నవ్వింది ఆమె నవ్వుతుంటే సాగర్ మనస్సు కుత్త ఆడిపోతోంది మీరు కథలు రాస్తారా చాలా చక్కగా చెప్పారు పాపం గజనీ మహమ్మద్లా పెళ్లి చూపులు చూసి చూసి అలసిపోయారు జీవితంలో మధురమైన క్షణాలు వదులుకున్నారు బ్యాడ్ లక్ ఆఖరికి పిల్ల తల్లిని చేసుకోవటానికి వచ్చారు అని సంధ్య పక్కపక్క నవ్వింది యు ఆర్ ఇన్సల్టింగ్ మీ సాగర్ కోపంగా కుర్చీలోంచి లేచాడు కూర్చోండి సార్ మీరు ఈ స్థితికి రావటానికి కారణం ఎవరో గ్రహించమంటున్నాను ఇప్పుడు మీకు ఆడది కావాలి కుంటిదైనా గుడ్డిదైనా మూగదైనా పర్వాలేదు ఆడదైతే చాలు మీ వంశాన్ని నిలబెట్టాలి ఇప్పుడు ఏ ఆడపిల్ల మిమ్మల్ని ఇష్టపడదు కానీ ఇష్టపడతారు గదు ఆహా రోజులు ఎంత చక్కగా మారే మగవాడిననే అహంకారంతో కండకావరంతో చేసే వికృత చేష్టలే గదా మీ మగజాతిని ఈ స్థితికి తెచ్చాయి నవ్వింది పిచ్చిగా పెద్దగా నవ్వింది ఏడ్వండి పెళ్లిళ్ళు కాలేదని పడి పడి ఏడ్వండి మీ మగాళ్లంతా కట్టకట్టుకుని ఏడవండి మగవాడిననే అహంకార అగ్నిజ్వాలల్లో తగలడండి మీ శవాలకు మీరే తలకొరివి పెట్టుకోండి సంజయ్ ఇంకా ఏదేదో అంటోంది సాగర్ అవేవి వినిపించుకోకుండా తల విదిలించుకుని బయటకొచ్చాడు జీవితంలో మొదటిసారిగా తలదించుకున్నాడు బయటకొచ్చాక ఆకాశం వైపు చూశాడు సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు సాగర్ నవ్వుకున్నాడు తనలో తానే నవ్వుకున్నాడు ఓ మై బ్రదర్స్ వింటున్నారా ఆ స్త్రీ ఆక్రందనలు వినిపిస్తున్నాయా ఆ మహిళ శాపనార్థాలు కట్నమనే గంతలు విప్పి చూడండి ఈ విశాల జగతిని చెవుల్లో పెట్టుకునే కట్నమనే దూదిని తీసి వినండి ఆ రోదనలు స్త్రీ అంటే ఆటబొమ్మ కాదు స్త్రీ అంటే మైనపు బతి కాదు స్త్రీ అంటే పిల్లలు యంత్రం కాదు ఆమెకు మనస్సు ఉంది మమత ఉంది మమకారవ ఉంది ఆమెకు ఆశలు ఉన్నాయి ఆశయాలు ఉన్నాయి ఆమెకు పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉంది ఆమె ఒక దేవత ఆమె ఒక ఆదిశక్తి అయినా మగాడి అహంభావానికి ఆగ్రహానికి రాక్షసత్వానికి అడుగడుగునా బలైపోతున్నా బల ఒకప్పుడు ఆడపిల్లల తండ్రులు చెప్పులరిగేలా మగపిల్లల కోసం తిరిగేవాళ్లు ఇప్పుడు కోటా బియ్యం కోసం సినిమా హాల్ దగ్గర టికెట్ల కోసం నిల్చున్నట్లు అమ్మాయిల ముందు బార్లు తిరిగి నిల్చుంటున్నాం ఒకప్పుడు అబ్బాయి గుడ్డైనా కుంటైనా పర్వాలేదు మొగాడు అనే స్టాంప్ ఉంటే చాలు ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడింది మనకు కావలసింది ద్వాపర యుగం నాటి ద్రౌపది కాదు త్రేతాయుగం నాటి సీత కావాలి స్త్రీని స్త్రీగా గౌరవించండి మన తల్లి స్త్రీ మన సోదరి స్త్రీ ఈ పరిస్థితి లాగే ఇంకా కొనసాగితే కొన్నాళ్లకి కొన్నేళ్లకి ఈ ప్రపంచం నిండా మనమే ఉంటాం స్త్రీ అనే పదం వినిపించకుండా పోతుంది సాగర్ గుండె పెగిలినట్లు గొంతు పెగలటం లేదు నీరసంగా తనలో తానే నవ్వుకుంటూ నడుస్తున్నాడు జీవితం నీటిబుడగ లాంటిది నిజమే ఇంకా ఎందుకీ జీవితం ఈ జన్మకి పెళ్లి కాదనే విషయం తెలిసిపోయింది ఈ మధ్య ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు మొదలెట్టింది నష్టాలతో నడుస్తున్న బ్యాంకులను మూసేయాలని చూస్తుంది చూడవేమిటి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఉద్యోగుల ప్రతిఘటన ఎక్కువగా ఉండబట్టి పిల్లిలా మెల్లిమెల్లిగా అడుగులు వేస్తుంది ఈ ప్రభుత్వం అందులో భాగమే స్త్రీల మీద అత్యాచారాలు హత్యాచారాలు ప్రబలి నానాటికి స్త్రీ జాతి తగ్గిపోతుందని వారికి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్లు ముఖ్యంగా పెళ్లి కాని ఉద్యోగుల్ని గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో ఇంటికి పంపించే ప్రయత్నంలో ఉంది ఎందుకంటే పెళ్లి కాని వారికి ఎందుకు వారికి ఖర్చులే ఉంటాయి ప్రభుత్వం వారి బ్రహ్మాండమైన ప్లాన్లు సాగర్ నడుస్తున్నాడు తనని తాను బేరీజ్ వేసుకుంటున్నాడు జీవితంలో ఇక పెళ్లి కాదని గట్టి నిర్ణయానికి వచ్చేశాడు తర్వాత ఈరోజు కాకపోయినా మరో రోజైనా తన ఉద్యోగం మానదు అప్పుడు తన బతుకు అతని శరీరం బట్టలు చెమడతో తడిసిపోతున్నాయి జుట్టు చెరిగిపోయింది మనిషి నీరసించిపోయాడు రోడ్డు దాటాడు ఊరు చివర రైలు పట్టాల వచ్చాడు తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నాడు తన అందమైన పర్సనాలిటీకి అందమైన భార్య వస్తుందని ఆశించాడు జీవితంలో వేసిన ఒక్కే బొక్క తప్పటడుగు ఇలా జీవితాన్ని తప్పటడుగుల పాలు చేస్తుందని ఊహించలేదు అందరు యువకుల్లాగానే తను ఆశించాడు తలలు కన్నాడు కాని విజినీడ తననే వెంటాడింది సాగర్ గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు రాధను కాదన్నాడు అమ్మ చనిపోయింది నాన్న మంచం పట్టాడు తనను ప్రేమించిన సుభద్రను చీకొట్టాడు ఎందన్నో చూశాడు కాని వారి శాపం తనను వెంటాడుతుందని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు సాగర్ పట్టాల మధ్య నడుస్తున్నాడు జీవితం అంటే ఆశలేదు బతకాలనే లేదు ఆ రోజుల్లో తనతో మాట్లాడాలని తనతో స్నేహం చేయాలని ఎందరో అమ్మాయిలు తహతహలాడేవారు కాస్త ముందుకి పోతే ఒళ్ళోకొచ్చి వాలేవారు కాని తాను అపర ప్రభ్రాక్షుడిలా పోజు పెట్టేవాడు అదో జీవితం రైలుకూత సన్నగా వినిపిస్తోంది తప్పుకో తప్పుకో అన్నట్లు సాగర్ నడవటం మానేశాడు ఇంకెందుకు తను కోరుకున్నది ఎదురొస్తుంటే ఆ రైలు నిండా అమ్మాయిలే నేను ఎరుగుదును అందరికీ ఏదో లోపం ఉందని వంకపెట్టి తప్పించుకున్నాను ఇప్పుడు వాళ్ళకి నా మీద కోపం అందుకే రైలేసుకుని వస్తున్నారు నన్ను చంపేద్దామని సాగర్ తన సహజ ధోరణిలో నవ్వాడు కనుచూపు మేరలో రైలు ఆ బండి ధాటికి పట్టాలు అదిరిపోతున్నాయి కనులు మూసుకున్నాడు మరో నిమిషంలో రైలు తనను చేసి వెళ్ళిపోవాలి కాని అలా జరగలేదు ఎవరో తనను బలవంతంగా పట్టాల బీంచి లాగారు సాగర్ బలవంతంగా కనులు తెరిచి చూశాడు తన నుదుట చెమటను కొంగుతో తుడుస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అప్రయత్నంగా సాగర్ ఆమెను ఉచ్చరించాడు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేను నానని నిండుగా పలికే ఎక్కడినుంచో గాలి తెరలు తెరలుగా ఆ పాటను మోసుకొస్తుంది కథ సమాప్తం చివరిగా ఈ రచనను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన శ్రీ సత్యేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరాధిక